गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అరగంటలోగా ఈ పని అంతా పూర్తి చేసి పొయ్యి అంటే టిఫిన్ చేసిపోయావు
అది మనిషి అనుకున్నావా యంత్రం అనుకున్నావా ఎందుకే దాన్ని అలా రాచి రంపన పెడతావు ఇంటికి చాకరేది ఒక్కటే చేస్తుందిగా చేస్తాందిగా అని సాగదీస్తున్నారు ఎవడి కోసం చేస్తుంది ఆడపడ్డ ఒక చంద్రత మాత్రం పని పడ చేసుకోకపోతే ఊళ్ళేసినా ఉద్యోగాలు చేస్తుందా రేపు కట్టుకున్న వాడికి తొడకే పడకపోతే సవితల్లమ్మ పని పట నడకపోతే ఆటగురంలాగా పెంచుందమ్మ నన్ను ఆడుకోసుకుంటారు మీకే మీరు బాగానే ఉంటారు రామచంద్ర రామచంద్ర గుడ్ మార్నింగ్ డాడీ పిచ్చి తల్లి నువ్వు రోజు గుడ్ మార్నింగ్ చెప్తూనే ఉన్నావమ్మా కానీ మీ అమ్మ మనసు మారినంత కాలం మనకు మంచి రోజు అంటులే లేదు రామాంజం రామాంజం ఎవరు నారాయణ రావన్నయ్య ఎంత కాలానికి వచ్చావన్నయ్య రామయ్య లోపల नमस्कार नमस्कार నేను బావగారు ఓ సుందరమ్మ ఏమిటిలా చిక్కిపోయావు ఏమటో ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు పైగా ఇంటి చాకరీ ఒక్కదాని చేసుకోవాలి ఆయన పరిస్థితి కూడా ఏమంత బాగుండడం లేదు ఏమటి రామంజు వ్యాపారంలో బాగా నష్టపడ్డాను అన్నయ్య ఉన్నాస్తింత అమ్మి సప్పులు తెచ్చేశాను ఏదో ప్రస్తుతం బట్టల షాప్ లో గుమాస్తాగా పనిచేస్తున్నాను అలాగా నాకు అసలు తెలియనే తెలియదే चंद्रन चूस्त हम बात वालिदर की तल्ल पोल चंद्र वाल इधर काल पिल पापिस्टा भार्य कालमेंसी वाले ज्ञापक अभी रोजलू दीपावली की अत्वारी वेला वाकिट भार्य एर सुशील अंत अमांत कावल बावा का नैन कमल अंटू अदे परग आ रोजुरी निजंगा ना भार्य एना पैकी कूची गानी पलक पलक बात बीए फाइनल इयर हैदराबाद मरी बीए कागा अट्ठे वचने पने मरचिपोया ఈ సంవత్సరం బాను పెళ్లి చేయదలుచుకున్నాను సంబంధం కూడా దారాపు కుదిరినట్టే ఆ పెళ్లితో పాటు మంచి సంబంధం చూసి చంద్ర పెళ్లి కూడా చేసేద్దాం అన్నయ్య అదే మీ వదిన ఆఖరి కోరిక చంద్ర తల్లి లేని పిల్ల దాన్ని కూడా మన బిడ్డలాగే చూసుకోండి బాను పెళ్లితో పాటు చంద్ర పెళ్లి కూడా మన ఇంట్లోనే జరిపించండి అరి నా చేత ఒప్పించుకుని మరీ వెళ్ళిపోయింది అంతకంటే నా అన్నయ్య अलागे चंद्र कूडा नुवे तगिन संबंधं चूसी पिलिचि बालेवारे मीरु तल्लिडेनि पिल्लगदानि दिक्कुलेंदानिलागा परायिति पंपिंचेसिनदि नलुगुरुन नाडिकोच्चुकोवडानिका एमैना सरे दीलेदु मन चंद्र पेळ्ळि मन इंट्लो ना चेत मीदुगा जरगाल्सिंदि अदेटम्मा नायिलु मात्रं परायिलेलागा अवुतुंदि अला अनि मा अनुकोवच्चु बावगारु लोकं अनुकोवद्दु दानि मात्रकेल्ले चंद्र पेळ्ळि भारं अंता नीदे सर वस्ता पेरनन्ना काफी తీసుకొస్తాను అమ్మా చంద్ర నేను కాఫీ మానేశాను వస్తానమ్మా వస్తాను పరీక్షల దగ్గరికి వస్తుంటే ఇంకా షికార్లు కొడుతున్నావా ఆ పోర్షన్ సన్ని ఓటికి రెండు సార్లు రివైజ్ చేశాను కావాలంటే రేపే పరీక్షలు పెట్టమను ఫస్ట్ క్లాస్ ష్యూర్ హాయ్ మిస్ ఆంజే పీటా హాయ్ మై డియర్ బాయ్ వేర్ ఇస్ యువర్ రోమెల్లా ఫైన్ ఆ బట్టల్ షాప్ బిల్ ఇచ్చేసావా అమ్మ బాబాయ్ నీకో దన్న వస్తా अला नड़ी रोमियो पोजुटी फाला मुनगाड़ विजल विजल करेक्ट
ఓ చెయ్యి చూద్దాం కదా అని ఓ స్మైల్ పారేశాను. పడ్డాడు, కన్ను కొట్టి ఇలా అన్నాను. అయిపోయాడు, పెంపుడు కుక్కలా వెంట పడ్డాడు. తర్వాత ఏం జరిగింది? ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ ఓ బట్టల షాప్ లోకి తీసుకెళ్లాను. డార్లింగ్, ఓ చీర కొనిపెట్టు అన్నాను. అన్నాడు. అంతే, 500 రూపాయలు చీర సెలెక్ట్ చేశాను. తాపాన్ని బిల్లు వేయమని చెప్పి మన వీరుణ్ణి అక్కడే పెట్టి చీర తీసుకుని అదే పరుగు. పాపం, తర్వాత ఏం జరిగింది? ఏం జరుగుంటుంది? షాపాడు బిల్లు కట్టమనుంటాడు. మన వీరుడి పర్సు ఖాళీగా కాళ్ళ వేళ పడి వాడిని బెత్తిమాలుకుని తర్వాత డబ్బు పంపిస్తానని చెప్పి బయటపడ్డాడు. లేకపోతే ఏమిటో, ప్రతి జోకర్ గాడు ఆడపిల్లని చూడగానే పోజు పెట్టేశాడు. పోజు గుమ్మడికాయ్, అటు చూడు, ఎవరో బుద్ధిమంతుడు చక్కగా చదువుకుంటున్నాడు. బాను, అతని జోలికి వెళ్ళకే. అతను ఘోటక బ్రహ్మచారి. ఘోటక బ్రహ్మచారి అంటే ఘాటైన ప్రేమ పూజారి. అదేం లాభం లేదు భాను, అతను మా అన్నే క్లాస్మేట్. మా అన్నే చెప్పాడు అతను అసలు పెళ్లి చేసుకోడట. ఆడపిల్లల వంక కన్నెత్తేనా చూడట. యునో యునో, చూస్తే ఎక్కడ జారి పడతామోనని భయం. దట్ ఇస్ సైకాలజీ. అదేం కాదు, అతని దగ్గర నీ పప్పులే ఉడకు, నువ్వే ఓడిపోతావు. చూద్దామా ఈ భాను ఓడిపోవడమా. ఛాలెంజ్, ఒక్క వారం గడువు. ఓన్లీ వన్ వీక్ ఐ విల్ ప్రూవ్ వాట్ ఇస్ బాను, యు నో. ఛాలెంజ్. లేరా 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 ఓ రైతన్నా, రెక్కల కష్టం నీదన్నా, రెక్కల కష్టం నీదన్నా. దేశానికి రక్షకుడవురా నువ్వు లేకపోతే, భోజనము పూజమేనురా. లేరా 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 ఓ రైతన్నా, రెక్కల కష్టం నీదన్నా. దేవుడు అడగకుండా వర్షం ఇస్తున్నాడు. బసవన్న రంక వేసి పక్కన వస్తున్నాడు. వరుణదేవుడు అడగకుండా వర్షం ఇస్తున్నాడు. బసవన్న రంక వేసి పక్కన వస్తున్నాడు. కన్న తల్లి గోదావరి, కన్న తల్లి గోదావరి కరుణ చూపుతున్నది. చేలల్లో ధాన్యలక్ష్మి చిందులు వేస్తున్నది. లేరా 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 ఓ రైతన్నా, రెక్కల కష్టం చూచి పొంగిపోతుంది, పొంగిపోతుంది. రతనాలు వరహాలు కురిపిస్తుంది భూదేవి, నిన్ను చూచి పొంగిపోతుంది, పొంగిపోతుంది. రతనాలు వరహాలు కురిపిస్తుంది. తానిచ్చే సంపద మారణకాండకు కాకుండా, తానిచ్చే సంపద మారణకాండకు కాకుండా, దేశం కోసం ఉపయోగించి మంచితనమును పెంచమన్నది. లేరా 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 ఓ రైతన్నా, రెక్కల కష్టం నీదన్నా. కాలం మారింది, దేశం మారింది, కాలంతో పాటు అడుగు ముందు వెయ్యబోయ్. కాలం మారింది, దేశం మారింది,
కాలంతో పాటు అడుగు ముందు వెయ్యబోయ్ నీ శక్తిని చూపించు నీ హక్కులు సాధించు నీ శక్తిని చూపించు నీ హక్కులు సాధించు విజయము నీదే నోయి ఎదురు నీకు లేదోయి లేరా 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 ఓరై కన్నా రెక్కల కష్టం నీదన్నా రెక్కల కష్టం నీదన్నా లేరా చిన్నబాబు గారు ఎక్కడి నుంచి నాయన ఉత్తరం హైదరాబాద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి ఏమిటి విశేషం భారత ప్రభుత్వం నాకు కృషిక్ మెడల్ ఇచ్చింది కదా దాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వారు సన్మానిస్తామని ఆహ్వానించారు వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు అగ్రికల్చరల్ యూనివర్సిటీ పాత విద్యార్థివైనందుకు ఆ యూనివర్సిటీ వారు నిన్ను సన్మానించడం ఎంతో సముచితం లక్ష్మి విన్నావా మన అబ్బాయిని యూనివర్సిటీ వారు సన్మానిస్తున్నారట అలాగా చాలా సంతోషం బాబు నిన్ను కొడుగ్గా కన్నందుకు మాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఇదంతా మీ ఆశీర్వాదమే కదమ్మా అన్నయ్య అన్నయ్య నన్ను కూడా హైదరాబాద్ తీసుకెళ్ళు అలాగే ఇప్పుడు కాదులే మరోసారి అందరం కలిసి వెళదాం ప్రియమైన విద్యార్థులారా మన వ్యవసాయ విశ్వవిద్యాలయ చరిత్రలో నేడు చాలా సుదినం మన కళాశాల పాత విద్యార్థి శ్రీ మధుసూదనరావు ఆధునిక పద్ధతులతో వ్యవసాయ ఉత్పత్తిలో కొత్త రికార్డులను సృష్టించినందుకు భారత ప్రభుత్వం అతనికి ఉత్తమ కర్షకునిగా సువర్ణ పథకం బహూకరించింది అతని విజయం మన కళాశాల విజయంగా భావించి ఈ సందర్భంలో అతన్ని అభినందించడం కోసం ఈ సభ ఏర్పాటు చేయబడింది ఈనాడు విద్యావంతులైన యువకులు చాలా మంది పట్టణాలలో ఉద్యోగాల కోసం రాకులాడుతున్నారు ఇతను అలా కాకుండా తన చదువును సార్థకము సద్వినియోగము చేసుకొని వ్యవసాయం ప్రధాన వృత్తిగా స్వీకరించి దేశంలో ఆహార సమస్య పరిష్కారం కోసం పాటుపడుతున్నందుకు నా తరఫున మన కళాశాల తరఫున అతన్ని మనసారా అభినందిస్తున్నాను అతని ఆదర్శాన్ని మీరందరూ అనుసరించగలరని ఆశిస్తున్నాను అధ్యక్షులు ప్రిన్సిపాల్ గారికి మిత్రులందరికీ నా నమస్కారాలు నేను రైతు బిడ్డను తరతరాలుగా మాది రైతు కుటుంబం మా తాత ముత్తాతలు స్వయంగా నాగలి పట్టి దుక్కు దున్ని పంటలు పండించిన రైతులు నా తరంలో మళ్ళీ నేను వ్యవసాయం ప్రధాన వృత్తిగా స్వీకరించాను వ్యవసాయం ఎంతో పవిత్రమైన వృత్తి మనిషి మనుగడకు ముఖ్యావసరమైన ఆహారాన్ని అందించే అన్నదాత రైతు దేశ సౌభాగ్యానికి వెన్నెముక రైతు రైతు లేనిదే రాజ్యం లేదు పల్లెలు లేనిదే మన దేశమే లేదు పచ్చని పైరులతో మన పల్లె సీమలు స్వర్గసీమలుగా మారినప్పుడే భారతదేశం నిజంగా బాగుపడుతుందన్న మహాత్ముని సూక్తి ప్రతి పౌరుడు ప్రతి మానవుడు కేవలం మాటల్లో కాకుండా మనస్ఫూర్తిగా నమ్మినప్పుడే మన దేశానికి విముక్తి ఇక్కడున్న ప్రతి విద్యార్థి చదువు పూర్తి చేసుకుని తన గ్రామానికి వెళ్ళి వ్యవసాయమే వృత్తిగా గ్రామాభివృద్ధి తన కర్తవ్యంగా దేశ సౌభాగ్యమే ధ్యేయంగా కృషి చేయ కంకణం కట్టుకోవాలన్న ప్రార్థన ఇక్కడ మీరందరూ నాపై చూపించిన ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను జై కంగ్రాచులేషన్స్ మధు నాకెంతో ఆనందం థ్యాంక్ యూ సీరా సార్ మిస్టర్ సీరా నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పుడు నా క్లాస్మేట్ కూడా డాక్టరేట్ కోసం రీసెర్చ్ చేస్తున్నాడు ఐ సీ వెరీ గుడ్ నమస్తే నమస్తే సీరా పదా ఓయెస్
వస్తా అండి. మధు నీ బస్ ఎక్కడ? ఇంకెక్కడ? ఇదిగో ఉన్నాడుగా నా ప్రాణ స్నేహితుడు అక్కడే. వస్తా అండి. శ్రీరామ్ థీసిస్ ఎప్పుడు సబ్మిట్ చేస్తావు? ఈ నెలాఖరు సబ్మిట్ చేస్తాను. వెరీ గుడ్. అయితే ఈ సంవత్సరం మా నాన్న నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. సంబంధం కుదిరితే నా పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా జరిపించేద్దాం. నా పెళ్ళే? నాకు ఇంతవరకు ఆలోచన లేదు. వీలైతే జీవితాంతం బ్రహ్మచర్యంగానే ఉండిపోవాలనుకుంటున్నాను. చాలా తక్కువైందా శ్రీరామ్? మనిషికి లౌకిక దృష్టి చాలా అవసరం. నీకు డాక్టరేట్ రాగానే పెళ్లి చేసుకుని భార్యతో పాటు విదేశాలకు వెళ్ళి పై చదువులు చదువుకు రావాలి నా కోరిక. మధు, ఇన్నేళ్లుగా నువ్వు నా చదువుకు ఎంతో సహాయపడ్డావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలని అనుకుంటున్నాను. ఎలాగా? ఫార్మ్ నుంచి రాగానే పెద్ద ఉద్యోగం చేసి బాగా డబ్బు సంపాదించి తీర్చేయి. ఏ మధు, నీ రుణం అంతటితో తీరేది కాదు మధు. అలా తీర్చమని కూడా నా ఉద్దేశం కాదు. సీరా, నాకు పెద్దనిచ్చిన ఆస్తి చాలా ఉంది. దాన్ని సద్వినియోగపరచడానికి ఇంతకన్నా మార్గమేముంది చెప్పు. నీ తెలివితేటలు విజ్ఞానం మన దేశానికి ప్రజలకు ఉపయోగపడాలి. నా ధన సహాయంతో చదువుకున్న నా ప్రాణ స్నేహితుడు తన విజ్ఞానాన్ని మన దేశ సౌభాగ్యానికి దారపూస్తున్నాడన్న తృప్తి నాకు. నీ రుణం ఇలా తిరిగి నా సాయశక్తులు ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ శ్రీరామ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. చూడండి, మా నాన్నగారు నాకు పెళ్లి చేయాలని పట్టుపడుతున్నారు. నాకు పెళ్లి అంటేనే గుండెలు బద్దలైపోతున్నాయి. ఏం పాపం? ఈ భౌతిక వాంఛల మీద, సుఖాల మీద నాకు మనసు పోనే పోవడలేదు. యునో యునో, నాకున్న ఆశల్లో ఒక్కటే విజ్ఞానదాహం. అంతులేని ఈ విజ్ఞాన సాగరాన్ని మదించి దాని అంతులు చూడాలన్నదే నా ఆదర్శం. నా ఆదర్శం ఎవరు అర్థం చేసుకుంటారు? ఎవరు అర్థం చేసుకుంటారు? నేను అర్థం చేసుకుంటాను మేడం. వెల్, మీ ఆదర్శాలు నా ఆదర్శాలు దాదాపు దగ్గరవే కాబట్టి అవి నాకు బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, భార్యాభర్తలు ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోతే వారి దాంపత్యం నరకం కంటే హీనంగా ఉంటుంది. ఆ భయంతోనే నేను పెళ్ళంటే వెనకాడుతున్నాను. మీరు మగవారు గనక మీరు అనుకున్న ఆదర్శాన్ని సాధించగలిగారు. నేను ఆడపిల్లనే, నా గతి ఏమిటి? యునో యునో, ఐ డోంట్ నో. నేను పెళ్లి వద్దనేసరికి అందరూ ఏమో పెడారు తప్పిస్తున్నారు తెలుసా? మీ నాన్నగారితో గట్టిగా చెప్పి చూడండి మేడం. లాభం లేదండి, ఆయన పెళ్లి చేసేయాలని తీర్మానించారు. పోనీ మీ ఆదర్శాలు బాగా అర్థం చేసుకున్న పొరవాడే చూడమనండి. పెళ్ళాం తనకంటే ఎక్కువగా చదివితే ఓచుకునే మగవాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవరు ఉంటారు? నోనో మేడం, మీరు అలా అనకండి. మీకు అనుభవం తక్కువ. అనుభవం చాలా తక్కువ. చాలా పొద్దుపోయింది, నేను వెళ్ళొస్తానండి. ఇంత చీకట్లో వెళ్తారా? అయితే నన్ను ఇక్కడే ఉండమంటారా? నో, అది కాదు మేడం. వద్దులండి, హాస్టల్ వార్డు నుంచి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అందులో మీరు చాలా చాలా మంచివారు. థ్యాంక్ యూ మేడం. ఏమండి, ఇవాళ జరిగిన సంగతి ఎవరితోనూ చెప్పకండి. మళ్ళీ తలెత్తుకుని తిరగలేదు. మేడం, మేడం,
నీక భయం అక్కర్లే మేడం మీరు నాకు ప్రామిస్ చేయండి మళ్ళీ జీవితంలో మీరు ఎప్పుడు ఇలాంటి ఆత్మహత్య ప్రయత్నాలు చేయనని మాట ఇవ్వండి ప్లీజ్ మీరు చూపే సానుభూతి మళ్ళీ జీవితం పోయి ఆశ కలిగింది నన్ను పూర్తిగా మార్చేశారు థ్యాంక్ యూ మేడం సారీ మేడం ఇఫ్ డోంట్ థింక్ అదర్వైజ్ మీరు పార్క్లో రోజుకు ఒక్కసారైనా నన్ను కలుసుకోవాలి ఎందుకు ఎందుకంటే మీరు ఆత్మహత్య చేసుకోవట్లేదనే నమ్మకం కోసం అలాగే జస్ట్ మేడం మేడం Good night. Good night. Good night. Narendra garu intiki velthe emandi manu anukunnashi abbaithe cheppandi emtamma mareem ledu babu nee pelli vishayam నీ చిన్నతనంలో ఆ నారాయణరావు గారు ఈ ఊళ్ళో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేయాలయ్యా అని అంటుండేవారు ఆయనకు ఒక్కగానొక్క కూతురు మంచి చదువు సంస్కారం గల పిల్ల ఆస్తిపాస్తులు బాగున్నాయి మంచి సాంప్రదాయమైన కుటుంబం నువ్వు ఎటు వింటున్నావు కనుక ఒక్కసారి ఆ అమ్మాయిని చూసి నీకు నచ్చితే మనం చేసుకోదగ్గ సంబంధము అని అంటే అలాగే నాన్న ఏమిటి అలాగే నాన్న నీకు నచ్చితే సరా నాకు నచ్చక్కర్లా అవును నీకు నచ్చాలి కదూ ఇంటికెళ్ళా పెద్ద ముత్తైది నువ్వు ఊరేమిటి పేరేమిటి వచ్చిన పని ఏమిటి ఇంజనీర్ నారాయణరావు గారిని చూడాలండి ఓ ఆయన ఇప్పుడు చూడడానికి వెళ్ళేది మధ్యాహ్నం అండి మధ్యాహ్నం పడుకుంటారు సాయంత్రం అండి షికారుకి వెళ్తారు రాత్రికండి సినిమాకి వెళ్తారు కొన్ని ఎప్పుడు చూడొచ్చండి ఎందుకు చూడాలి నువ్వు ఆయన్ని వారితో కాస్త ప్రైవేట్ గా మాట్లాడాలి ఏమిటి ప్రైవేట్ గా మాట్లాడేది వారికి ఏమైనా పెళ్లి సంబంధం దిగుచ్చావా అవునండి కాదండి వారి గురించి చాలా చాలా విన్నాను ఏమిటన్నావు చాలా చాలా వారు పెద్ద ఇంజనీర్ ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డ్యామ్స్ అన్నిటికీ వారే ప్లాన్స్ ఇచ్చారని ప్రజాకెంతో సేవ చేశారని మన ప్రభుత్వం కూడా వారికి త్వరలోనే బిరుది ఇవ్వబోతుందని విన్నాను ఇంకా అది సరిగ్గా తేలలేదు వారికి తెలియదేమో గానీ మా అందరికీ తెలుసు కదండి నువ్వు విన్న మాత్రం కరెక్ట్ గానే విన్నావయ్యా నేనే ఇంజనీర్ నారాయణరావుని నువ్వేమంటావు అని చిన్న కిస్తా కొట్టా మీరే అని నాకు తెలుసండి మీరేమంటారని నేను చిన్న కిస్తా ఓరిపీడిగా ఆంధ్రదేశానికి నేను చేయవలసిన సేవ చేశాను ఇన్ని నదులు ఉన్న మన దేశంలో తిండికి ఏ లోటు ఉండకూడదని నా అభిప్రాయం కరెక్ట్ కూర్చో కూర్చో పెద్దవారు మీరు కూర్చోండి కూర్చోండి థ్యాంక్ యూ సార్ చూడు బాబు నేనా రిటైర్ అయిపోయాను ఇక నాకు ఏ ఆశ లేదు ఉన్నది ఒక్క కూతురు ఆ పిల్ల కాస్త పెళ్లి చేశారంటే చేసేస్తాను సంబంధం కూడా కుదిరినట్టే కుదిరిందండి కొండాపురంలో లక్ష్మణ్ రావు అని నా స్నేహితుడు ఉన్నాడు అతని కొడుకు చాలా బుద్ధిమంతుడు అగ్రికల్చర్ బీఎస్సీ ఈ కాలపు కుర్రవాళ్ళగా బస్తీ మీద ఎగబడకుండా సొంత ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటున్నాడు అతనే అండి చాలా మంచివాడండి అతను అల్లుడిగా దొరకడం నిజంగా మీ అదృష్టం అండి అదే కాదు మీరు మామగారిగా దొరకడం అతని అదృష్టం అలా చెప్పు ఇంతకీ నా అల్లుడి గురించి మాట్లాడుతున్నావు నువ్వెవరు నేనే మీ అల్లుడి అండి ఏమిటి సంగతి ముందు చెప్పదు చెప్పనిస్తే కదండి చెప్పకపోతే షటప్ ఓల్డ్ మ్యాన్ అన్నారు పెద్దవాడిని అంత మాట ఎలాగండి ఆ మాట అయితే అనలేవు కానీ ఆ కబురు ఈ కబురు చెప్పి గ్యాస్ కొట్టి నన్ను ఉబ్బాయి మంటే ఉబ్బేస్తావు ఇటు దాని అమ్మ నాన్న బాగున్నారా బాగున్నారు చూడు ఆ మధ్య నేను క్రిషిక్ మెడల్ వచ్చినప్పుడు నీ పేరు పేపర్లో చూశాను అప్పటి నుంచి నేను చూడాలని చాలా కుతూహలపడ్డాను పేరంటే జ్ఞాపకం వచ్చింది ఆఫ్టర్ ఆల్ నీ పేరు మాత్రం పడింది పేపర్లో చిన్నప్పుడు నా పేరుతో పాటు ఫోటో కూడా పడింది ఎందుకో తెలుసా స్కూల్ ఫెయిల్ ఫెయిల్ అయ్యాను ఆ దెబ్బతో ఇంట్లో నుంచి ఉడాయించాను రెండు రోజులు పోయిన తర్వాత పేపర్లో నా ఫోటో చూశాను ఆశ్చర్యం నా ఫోటో పడింది ఏదో ర్యాంక్ కొట్టేశాను అనుకుని తిరగేసి చూశాను ఏముంది మా నాయన ఇచ్చాడు ఏమని నాయన నీ దిగులుతో నీ అమ్మ కృషించి మంచం ఎక్కింది నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే తిరిగి రావాల్సిందే చెప్పదు మా అమ్మంటే నాకు కొంచెం ఇదిలే అవునండి వెంటనే తిరిగి వచ్చాను
తీరా ఇంటికి చూసేసరికి మా అమ్మ పోతగ్రహంలో కూర్చునుంది. మా నాయన చేతికర్రతోటి గదాయుధపాణి అయిన భీమసేనుడు నిలబడి ఉన్నాడు. తర్వాత తర్వాత ఏముంది మా అమ్మ కథ మంచం ఎక్కింది నేను. ఏమిటి మిమ్మల్నే శుభ్రంగా తోమారు. అయ్యో నువ్వు ఈ మధ్యన మా అమ్మాయిని చూడలేదు కదా. ఒరే సోనా బాబు ఆ అమ్మాయిని తీసుకురా. అలాగే బాబు అమ్మాయి గారు. అమ్మాయి గారు అమ్మాయి గారు హైదరాబాద్ లో ఉన్నారు కదా. అమ్మాయి గారు ఫోటో తీసుకురా. అలాగే ఏమండి పెద్దవారు మీరేమి అనుకోకపోతే ఒక మాట అడుగుతాను. అడగోయ్యా మా నాన్నగారు ఎప్పుడు మీరు చాలా తెలివిగలవారని పెద్ద ఇంజనీరుగా ఆంధ్రదేశానికి ఎంతో సేవ చేశారని పొగుడుతూ ఉంటారు. మీరేమో ఎస్ఎస్ఎల్సి కూడా పాస్ కాలేదు. అదే 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 పరీక్ష టైంలో మా ముసలమ్మ పోయింది. ముసలమ్మ గారు పోతే పుస్తకాలు పోలేదు కదా. పుస్తకాలు పోలేదు అనుకో ఆ వంక మీద ఎగ్గొట్టేసామయ్యా. మా అమ్మాయి ఫాన్ హైదరాబాద్లో చదువుతుంది సెలవులకి ఇంటికి వస్తుంది. నీకు నచ్చినట్టేనా? అసలు ఈ అమ్మాయి పుట్టినప్పుడే మీ నాయన పెట్టించాడు పేరు తన ఇంటి కోడలని. ఈ సంగతి చెప్పు నీకు నచ్చిందా? అమ్మయ్యా ఒక్క బరువు తీరింది. ఇదిగో మధు మరొక చిన్న విషయం. మా మరదల కూతురు ఒక అమ్మాయి ఉందయ్యా పాపం తల్లి లేని పిల్ల అందులోనూ పేదరికం. ఆ అమ్మాయి పెళ్లి కూడా మా భాను పెళ్లితో పాటు చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. నీకు తెలిసిన స్నేహితులు ఎవరన్నా ఉంటే చూసావంటే రెండు పెళ్ళు ఒకేసారి చేసేద్దాం. అలాగేనండి ఆ అమ్మాయి బాగుంటే లక్షణంగా ఉంటుంది. నాకు స్నేహితుడు ఉన్నాడు బాగా చదువుకున్నాడు డాక్టరేట్ కూడా పుచ్చుకోబోతున్నాడు. అవకాశం వస్తే స్టేట్స్ కూడా వెళ్దాం అనుకుంటున్నాడు. కుర్రవాడు మంచివాడేనా? నాకంటే మంచివాడు అనుకోండి. ఇకనే ఫిక్స్ చేసావయ్యా ఆ బాధ్యత ఇది. లే భోజనం లే. ఏమంటారు నీ నిజాలు ఒప్పుకున్నావు? బాణంటి బాణంటి బ్రహ్మ
ఏమిటిది మిస్టర్ యు నో తమర ఘోటక బ్రహ్మచారులని ఆడపిల్లల వంక కన్నెత్తైనా చూడరని మా విద్య చెప్పింది మీ ఘోటక బ్రహ్మచర్యాన్ని నా ప్రేమ నాటకంతో జయిస్తానని సవాల్ చేశాను పథకం వేశాను గెలిచాను బ్రహ్మచారి డౌన్ భను భను అయితే నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదా సారీ మై పూర్ చైల్డ్ బ్రహ్మచారి మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా I said, take this photo. Dini ghatga premin chandi. Bye bye. Nana. Yemma. Nana, application form fill up chesanu. Fees kattali. Padi rupayalu unte ivandi nana. Application form. Denikamma. చెప్పానుగా టైప్ రైటింగ్ నేర్చుకోవడానికి లేదమ్మా జీతం డబ్బులు ఈ నెల 20వ తారీఖుకి అయిపోయాయి వచ్చే నెల జీతంలోది కూడా కొంత అడ్వాన్స్ గా తీసుకున్నా చూడమ్మా ఈ నెల కదలే పైనల్లో ఇస్తాను క్రిందటి నెలలో కూడా ఇలాగే చెప్పారు ఏం చేయనమ్మా మరి వచ్చే నెల తప్పకుండా ఇస్తానమ్మా నాన్న కాలేజీ చదువు కూడా మానుకోవాల్సి వచ్చింది కనీసం టైప్ రైటింగ్ అయినా నేర్చుకుంటే ఎక్కడైనా టైపిస్ట్ గా చేరి పాతికో పరకో సంపాదించుకోవచ్చు కదా నాన్న నీ ఒక్కడి జీతం డబ్బుతో ఈ సంసారం ఎలా గడుస్తుందో చెప్పు ఓయ్ అబ్బో తక్కువ 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 నువ్వు టైప్ కొట్టి ఆ డబ్బుతో మమ్మల్ని పోషిద్దామనినా తల్లి ఈ వంకట్టు ఊరమ్మడు బలాదూరు తిరగాలనా ఏమే ఇంట్లో పని ఎవడు చేస్తాడు నీ తాత పనంతా చేసి వెళ్తాను పిన్ని ఈ వేషాలు నా దగ్గరగా నీలాంటి వాళ్ళను భగవంతుడు ఎందుకు సృష్టించాడో అర్థం కావడం ఒక్కసారి వెళ్ళి ఆయన్ని అడిగిరండి నువ్వు వెళ్ళి అడిగిరా మమ్మీ ఏంటండి కాశ్మీర్ వెళ్ళాలనుకున్నాను ఇంతలో నీ ఉత్తరం వచ్చింది ఎందుకంత అర్జెంట్ గా రమ్మని రాసావు You're not a girl. నా ఆరాటం నీకేం అర్థమవుతుందమ్మా నీ పుట్టినరోజు పండుగ రాబోతుంది అందులోను ఈ ఇల్లు కొన్నాక ఇదే ఫస్ట్ బర్త్డే అందుకని ఆ రోజు ఫంక్షన్ బ్రహ్మాండంగా చేదర్చుకున్నాను You're not a daddy. Another good news. What? Oh, tell me. Hey, నీకు మంచి సంబంధం చూశాను Really? Yeah. Banu. ఈ మధ్య కురడు ఏదో పని మీద మన ఇంటికి వచ్చాడు ఎంత బాగున్నాడు అనుకున్నావు అచ్చంగా మన సినిమా హీరో నాగేశ్వరరావు లేడు నీకు కొండాపురం తెలుసుగా అక్కడ లక్ష్మణ్ రావరని పెద్ద భూస్వామి ఉన్నాడు నాకు చాలా ముఖ్య స్నేహితుడు నీ జ్ఞాపకం ఉంది అప్పుడు నువ్వు చాలా చిన్నదానివి ఆ లక్ష్మణ్ రావు కుమారుడే ఇప్పుడు ఈ పెళ్లి కుమారు ఎంతవరకు చదువుకున్నాడు గ్రాడ్యుయేట్ ఇంతనా అంటే ఉట్టి గ్రాడ్యుయేట్ కాదు అగ్రికల్చరల్ బీఎస్సీ తన భూమి తనే సొంతంగా చూసుకుంటాడు ఈ మధ్య ప్రభుత్వం వారు ఏదో బహుమానం కూడా ఇచ్చారు అంటే పెళ్లి చేసుకుని నేను కూడా ఆ పల్లెటూరులోనే ఉండాలన్నమాట ఆఫ్ కోర్స్ మూడెక్కుంటే పిల్లం అక్కడేగా సారీ డాడీ పల్లెటూర్లు అంటే నాకు పరమ అసహ్యం రామానుజం గారు ఇదేనా ఇది మా నాన్నగారు ఇల్లే రామానుజం గారు మీ ఫాదరా అవును నేను ఆయన డాక్టర్ డాక్టర్
చంద్ర ఇంట్లో ఉందా అక్కయ్య ఉంది పిలవమంటావా పిలుస్తావా ఓ అయ్యో అక్కయ్య నిన్ను చూడడానికి ఎవరో అమ్మాయి వచ్చింది అచ్చు నీలాగే ఉంది పొడుగాటి చొక్క లాగు వేసుకొచ్చింది నిన్ను పిలుస్తుంది భాను ఎన్నాళ్ళ కనిపించావే బాగున్నావా ఆయ్ నాకే ఐఎమ్ ఆల్ రైట్ మీ చెల్లెలట కాదు నా చీకటి ప్రతిపలో చిన్న గుడ్డి వెళ్తారు ఆయ్ చంద్ర చదువు మానేసావటగా అవును భాను ఏం చేయను మా పరిస్థితులు తారుమారయ్యాయి హైదరాబాద్ రాలేకపోయావు ఇద్దరం కలిసి హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళంగా నాన్నను విడిచి ఎలా రమ్మంటావు ఆయన్ని చూడందే నేను ఉండలేను నన్ను చూడందే ఆయన ఉండలేరు ఆ డామ్ దీస్ సెంటిమెంట్స్ చంద్ర నే ఉంటల్లా అయినా ఈ ఇంట్లో ఉండవలసిన కర్మ నీకేంటే యు నో యు డోంట్ మా డాడీ పెద్ద బంగ్లా కొన్నారు నువ్వు చిన్నాన్న వచ్చి అక్కడే ఉండకూడదు కాను పోయిందంతా పోగా మా నాన్నకు మిగిలిన ఆస్తి అభిమానమే ఆయన లాంటి పని ఎన్నడూ చేయడు అది కూడా నీ ఇల్లేనని ఎందుకు అనుకోకూడదు పోలే బాను మా మీద నీకు మాత్రం ఆప్యాయత ఉందిగా అంతే చాలు బాను ఒక్క క్షణం ఇప్పుడే వచ్చేస్తాను మా పెద్ద కూతురు భాను ఓహో ఈ వయ్యారు బావే నా నీ పెద్దమ్మ కూతురు అవును ఏమే అప్పుడు అయిందా ఇదిగో వెళ్ళి రుబ్బుతాను పిన్ని ఏమిటి ఇంకా రుబ్బుతాను అంటున్నావా దీంతో కబుర్లో పడి కూర్చుని ఇంట్లో పనంతా అలాగే వదిలేసావు అనమాట ఉండు ఉండు నీ సంగతి చెప్తాను ఏమిటి ఆ పిప్పళ్ళ బస్తా వాగుతోంది యునో యునో నువ్వు కాబట్టి పడున్నావే అదే నేనైతేనా ఈ పాటికి డొక్క చించే డోలు వాయించేసి ఉండేదాన్ని వచ్చిన సంగతి మర్చిపోయాను రేపు నా పుట్టినరోజు పండుగ నువ్వు చిన్నాన్న తప్పకుండా రావాలి చిన్నాన్నతో గట్టిగా చెప్పు వచ్చేటప్పుడు ఆ గుడ్ మార్నింగ్ ని కూడా తీసురా వస్తే ఈ బస్తాను కూడా తీసురా బై బై నాన్న మీరు చూసింది భానుని మన ఇంటికే వచ్చి వెళ్ళింది రేపు తన పుట్టినరోజు పండుగట మనలందరినీ రమ్మని పిలిచి వెళ్ళింది అయితే నేను చూసింది భాను అన్నమాట అలాగేలమ్మా తప్పకుండా కదా నాన్న ఏమ్మా నాన్న అక్కడికి ఊళ్ళో ఉండే పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు నేను కట్టుకుని వెళ్ళడానికి చిరుగులు లేని చీర ఒక్కటి కూడా లేదు అదేమిటమ్మా పేరంటానికి వెళుతూ చిరిగిన చీరెందుకు కట్టుకోవాలి కొత్త చీర కట్టుకోలేదు కానీ రేపు సాయంకాలం కదమ్మా పేరంటం రేపు మధ్యాహ్నం వచ్చేటప్పుడు నేను పట్టుకొస్తాను నిజంగానే నాన్న ఏమ్మా ఎంత పేదరికంలో ఉన్నా కన్న కూతురు ముచ్చట ఈ మాత్రమైనా తీర్చలేని కషాయగుండి కాదమ్మా నాన్నది అబ్బే అది కాదు నాన్న ఇప్పుడు పైకి ఎక్కడి నుంచి వస్తుంది దాన్నే ఉందమ్మా నేను పనిచేసే షాపులో అప్పుగా తీసుకుందాం నెల నెలా కొద్ది కొద్దిగా జీతంలో జమ కట్టి తీర్చుకుందాం అమ్మా చెప్పు నీకు ఎటువంటి చీర కావాలో చెప్పు మరి నీకేది ఇష్టమైతే అది తీసురా నాన్న నీకేది బాగుంటే నాకు కూడా అది బాగుంటుంది అలాగేనమ్మా అలాగే సార్ సార్ నాకు ఒక చీర అప్పుగా ఇప్పించండి నెల నెల నా జీతంలో జమ కట్టుకుందరు కానీ చూడండి రామాంజం గారు ఇంతవరకు అడ్వాన్స్గా తీసుకున్న బాకీ చాలా ఉంది ఇంకా అప్పు కావాలంటే ఎలా చెప్పండి ఇప్పుడు అవన్నీ ఏం ఇవ్వడానికి వీల్లేదు నిజమే సార్ కానీ మా అమ్మాయి ఎన్నడూ అడగలేదండి నోరు తెరిచి చూడండి నన్ను విసిగించకండి వెళ్ళి మీ పని చూసుకోండి అవతల నాకు చాలా పనులు ఉన్నాయి
రామాంజం వెళ్ళిన పని ఏమైంది? చంద్రా మా ఏ నాన్న పిన్ని వెళ్ళారమ్మా పిన్నిరమ్మ బజార్కి వెళ్ళారు నాన్న ఎలా ఉందమ్మా చీర చాలా బాగుంది నాన్న వెళ్ళమ్మా వెళ్ళి ఆ చీర కట్టుకుని ఒక్కసారి నా కళ్ళ కలిసి తల్లి అలాగే साक्षात् सरस्वती देवला उन्नाम ज्ञापन अंत अंत पिनी भानु पुट्टिन रोज कदु अक्कडिकि वेळ्ळालि शाप नुंचि त्वरगा वच्चेयंडि नान्न अलागेम्मा तप्पकुंडा वस्तानु డాక్టరేట్ తప్పకుండా వస్తుందని విశ్వసిస్తున్నాను ఇంతటిసారి మన పెళ్ళిళ్ళ విషయం ప్రస్తావించాను మన ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి జరగాలని నా కోరిక నేను చేసుకోబోయే పిల్లకు దగ్గర బంధువుల్లోనే మరో పిల్లని నీకు మాట్లాడాను నీకు అన్ని విధాల తగిన సంబంధమనే నమ్మకంతోను నా మాట కాదనవనే ధైర్యంతోను నేను వాళ్ళకి మాట ఇచ్చాను నీ అంగీకారం తెలియజేస్తూ వెంటనే ఉత్తరం రాయి ఇట్లా నీ ప్రియమిత్రుడు మధు మన చంద్రగో మంచి సంబంధం చూశానయ్యా ఎక్కడన్నయ్యా ఎవరా కొడాడు ఆ మా కాబో ఎల్లుడు స్నేహితుడట ఎంఎస్సీ పాస్ అయ్యి డాక్టర్ పుచ్చుకోబోతున్నాడు పై చదువులకు అమెరికా కూడా వెళ్తున్నాడట పెళ్లి చేసి చంద్రని కూడా అమెరికా పంపించేద్దాం భక్తుతోటి కుర్రాన్ని నువ్వు చూసావన్నయ్యా నేను చూడండి దానికి మా అల్లుడే చెప్పాడు తనకంటే బుద్ధిమంతుడు తెలివిగల వాడు అని అందుకని ఏం కావాలి ఏమనికి బయలుదేరదామా మనం చాలా పొద్దుపోయింది బుద్ధి భూములు అంటుంటే రాత గాడిదలు కాసిందని ఈ మొఖానికి అమెరికా వెళ్ళే అల్లుడు కావాలిగా బోలు ఏమ్మా ఇలా అమెరికా పెడతావా నా తల్లి అలాగే పంపిస్తానే వెంట మీ నాన్నను కూడా తీసుకెళ్ళు
పిల్లకి కత్తిరించుకొని క్రాపులు కూడా చేయించుకోండి. తలకి నల్ల రంగు పూసి పెళ్లి కొడుకుని చేసి మరీ పంపుతాను అమెరికా. మమ్మీ మమ్మీ మనం కూడా అమెరికా వెళ్దామా? అయ్యో నా తల్లి, మీ నాన్న అమెరికా కాదే మన పంపడం చంద్రమండలాన్ని పంపుతారే తల్లి. అర్ధరాత్రి పూట ఎందుకు ఎలా గొంతు చించుకుని వీధంతా వినబట్టి అరుస్తావు? ఇంతకు ఏమిటి నీ కడుపుమంట? వీడొచ్చే పిల్లకి పెళ్లి చేసి పంపాల్సిన బాధ్యత నీకు మాత్రం లేదు. అదే నేను చెప్పేది, దాని పెళ్లి బాధ్యత పూర్తిగా నాది, దాని పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగాలి. అందుకే మా లింగయ్యన్న ఈ కొడుకు మన్మధరావు వచ్చి దాన్ని పెళ్లి చేస్తానని ఎప్పుడో వాళ్ళకి మాట్లాడారు. ఏమిటే నీ వాగుడు, దాన్ని నా కుంటివాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? లేకపోతే మీరు ఇచ్చే ఇంత లక్షలతో కట్టడానికి సుందరాంగుడు వచ్చి చేసుకుంటారు మీ అమ్మాయి. ఎవడో ఒకరు దానికి తగిన వాడే వచ్చి చేసుకుంటారు. నా దగ్గర మీ తిరకాసులు కోట్ల మీ నా కోట్లింగం కూతురు నన్నే బురిడి కొట్టిద్దాం అనుకున్నానే. నాకు దగ్గర తాటమాట అప్ప తప్ప చేసి అల్లుడి కట్నం ఇచ్చి పెద్ద కుతుకు వైభవంగా పెళ్లి చేస్తారు. కానీ ఆ అప్పు కింద ఉన్న ఈ ఒక్క ఇల్లు కట్ట గుడికి పట్టుకుపోతుంది. ఆ తర్వాత నన్ను నా కూతుర్ని చెప్పు చతికిచ్చి ఊరు పెడగదని మీరు పెద్ద కుతుకు అంతా కూతుంది. కానీ ఇదేనా మీరు చేసే పని? ఓసి పాపిష్టిదానా, ఇదా నీ భయం? నా భయం కాదు, లోకం తీరే అంత. రెండో పెళ్లి చేసుకుని ప్రతి మగాడు చేసే పని ఇదే. ఏమైనా సరే ఆ పప్పులేవి నా దగ్గర ఉండకు. నా ఇష్ట ప్రకారం మా అన్నయ్య కొడుకు దీన్నిచ్చి పెళ్లి చేసి తీరాల్సిందే. నా బుందిలో ఊపిరుంటగా తిరగడానికి వీల్లేదు. ఓహో వీల్లేదని శపథం చేస్తున్నారా? అయితే వినండి, నేను శపథం చేస్తున్నాను, నా ఇష్ట ప్రకారంగా దీన్ని మా అన్నయ్య కొడుకు ఇచ్చి పెళ్లి చేయకపోతే నువ్వుతో ఒకటి చస్తా. మమ్మీ నువ్వు బావిలో దూకుతావా? దూకి చస్తా నీకే. నాకేం భయం లేదు. నా కడుపుని చెడపుట్టావు కదే, నేను చచ్చిపోతే పర్వాలేదు కానీ కప్పలు దస్తాయా? నీకేం భయం లేదమ్మా, నేను దానిక ఉరుకమ్మా ఉరుకు పిచ్చి తల్లి. అబ్బబ్బా చేతులు నొప్పి లేకున్నాయి అన్నయ్య. గృహప్రవేశం అంటే శుభకార్యం, కష్టపడి పనిచేస్తే పుణ్యం, పెళ్ళి అవుతుంది. నీకు మధు నాన్న. ఏం బాబు ఇన్విటేషన్స్ అన్ని పూర్తి చేశావా? ఇంకా అయిపోయాయి, త్వరగా పూర్తి చేసి వెళ్ళి ఆ ఇంటి పనులు కాస్త చూడాయన. నువ్వు దగ్గర ఉంటే గాని వాళ్ళు పనులు చేయటం లే. అలాగే అన్నట్టు ఆ నారాయణరావు గారి ఇన్విటేషన్ ఏది? నేను త్వరగా పోస్ట్ చేద్దామా? వెరీ గుడ్. ఏమండి నారాయణరావు గారిని వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకుని వారం రోజులు ముందుగా రమ్మని గట్టిగా ఉత్తరం రాయండి. భానం చూసి చాలా కాలం అయింది. అందుకేగా నేను ఇన్విటేషన్ తీసుకున్నది. ఎవరి దగ్గర నుంచి నాయన ఉత్తరం? బహుశా శ్రీరామ్ రాసి ఉంటాడమ్మా. మై డియర్ మధు, నీ ఉత్తరం చేరింది. నాకు సంబంధం మాట్లాడానని వ్రాశావు. నాకు ఈ జన్మలో పెళ్లి రాతలేదు. నేను జీవితంలో ఒకే ఒక అమ్మాయికి మనసిచ్చి గాఢంగా ప్రేమించాను, కానీ ఆమె క్రూరంగా నిరాకరించి మోసం చేసింది. నాకు ఆడజాతి మీదనే అసహ్యం వేసింది, జీవితం మీద రోత పుట్టింది. ఇదే కడసారి వీడుకోలు. ఈ ఉత్తరం నీకు చేరేసరికి నేను ఈ లోకంలోనే ఉండను. శిలా ఇట్లు నీ ప్రాణమిత్రుడు. ఏమైంది ఆయన? నాన్న శ్రీరామ్ చనిపోయాడు. నాన్న చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిగో ఈ ఉత్తరం చూడండి. ఆత్మహత్య చేసుకుంటున్నానని అందుకు కేవలం తన వ్యక్తిగత కారణాలే కానీ ఇతరులు ఎవ్వరూ కారకులు కాదని స్పష్టంగా వ్రాశాడు. మాకు కూడా ఇది ఆత్మహత్య కాదని అనుమానించడానికి ఏమీ ఆధారాలు కనపడటం లేదు. శవం ఇంకా దొరకలేదు, వెతుకుతున్నాం. మీకు తెలిసినంతలో అతనికి విరోధులు ఎవరైనా ఉంటే చెప్పండి, వెంటనే చర్య తీసుకుంటాం. లేదండి, ఇది ఆత్మహత్య అని నా అనుమానం. ఎంత దురదృష్టవంతుడి, ఒక మంచి స్నేహితుడిని పోగొట్టుకున్నాను. ఎనీహౌ థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ. చూడండి ఈ పుస్తకాలన్నీ తీసుకువెళ్ళి మీ కాలేజీ లైబ్రరీకి ప్రజెంట్ చేయండి. ఈ కప్పులు ట్రోఫీస్ కూడా.
శ్రీరామ్ జ్ఞాపక చిహ్నంగా కాలేజీలో ఉంచమని ప్రిన్సిపాల్ గారితో నా మాటగా చెప్పండి. అలాగేనండి. మరో విషయం కూడా ప్రిన్సిపాల్ గారితో చెప్పండి. శ్రీరామ్ పేరు ప్రతి సంవత్సరం ఒక పేద విద్యార్థికి స్కాలర్షిప్ ఏర్పాటు చేయమనండి. నేను ఊరు వెళ్ళగానే 20,000 రూపాయలు చెక్ పంపిస్తాను. అలాగే. శ్రీరామ్ ఆత్మశాంతికి ఇంతకన్నా మనం ఏం చేయగలం? స్నేహితుని ఆత్మహత్య కారణం నువ్వా? 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 బాను కమింగ్. గుడ్ న్యూస్, వెరీ గుడ్ న్యూస్. ఏమి డాడీ? కొండాపురంలో లక్ష్మణ్ రావు కొత్త ఇల్లు కట్టారట. రేపు లక్ష్మీవారం నాడే గృహప్రవేశం. మన ఇద్దరిని ఒక వారం రోజులు ముందుగానే రమ్మని రాశారు. కనుక ఇవాళ రాత్రి బండికే బయలుదేరదాం. ఎక్కడికి? కొండాపురం అమ్మా. మీకు కాబోయే మామగారు ఊరు. వాట్ ఎ స్టూపిడ్ గర్ల్. నీ ఇంటెలిజెన్స్ అంతా ఏమైపోయిందమ్మా? చూడు, అక్కడికి మనం వెళ్ళడంలో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. గృహప్రవేశానికి వెళ్ళినట్టు ఉంటుంది, నువ్వు పెళ్లి కొడుకుని చూసినట్టు ఉంటుంది, పెళ్లి కొడుకు నిన్ను చూసినట్టు ఉంటుంది, మీ ఇద్దరిని మామగారు చూసినట్టు ఉంటుంది, మామగారిని అత్తగారు చూసినట్టు ఉంటుంది. ఆహా, అత్తగారు అంటే జ్ఞాపకం వచ్చింది. నాకు పెళ్లి చేసి ఆ పెంట కుప్పల్లో తోస్తే నీ బెడ కూడా తీరినట్టు ఉంటుంది. నాకు జీవితంలో మిగిలిన ముఖ ముచ్చట్టి నీ పెళ్ళే కదమ్మా. కాదనకు తల్లి, రాత్రి బండికే వెళ్దాం. అలోకే బాను, నేను ఇంతవరకు ఏ విషయంలోనూ నీ మాట ఎదురు చెప్పలేదు. ఈ ఒక్క విషయంలో, అనగా నీ పెళ్లి విషయంలో నువ్వు నా మాట ఎదురు చెప్పడానికి వీల్లేదు. రాత్రి బండికే బయలుదేరి తీరాలి. పోనా డాడీ. బాబు గారు పిలిచారుగా బాబు. నిన్నెవరో పిలిచింది గాడిద? భోజనం పట్టి పో. డాడీ భోంచేద్దామా? గుడ్ గర్ల్. కావాలి కావాలి. చంద్రమా, చంద్రమా, సరే మనోదా. అన్నయ్య, అన్నయ్య వచ్చేసారా? ఏమిరా, ఏమిట్రా? అదే అత్తయ్య, మామయ్య పాపం ఎప్పుడు ప్రచంబట్లు రమ్మని టెలిగ్రామ్ ఇచ్చావు కదూ బావకి ఏమైనా అనుకుని. ఆయనకే మహారాజులు ఉన్నారు, పట్టణం వెళ్ళారు. టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చావు? ఎందుకా? నీకు మంచి మాట కదా. ఏమిట్రా, కాలు ఇంకా స్థిరపడలేదు? అవి చిన్నప్పటి నుంచే అంతేగా, నీకు తెలుసుగా. సరే రండి, లోపల మాట్లాడుకుందాం. మాట్లాడండి మాట్లాడండి. ఏమిటమ్మా, ఏమిటి సంగతి? ఏం లేదు, మీ బావ నన్ను మెడ్రాస్ వెళ్ళారు. ఎందుకు? అదే పండగకి కొత్త సరుకు కొనమని బట్టల షాప్ ఎదుమని పంపించట. ఆయన రావడానికి 4-3 రోజులు పడుతుంది. ఆ లోగానే పెళ్లి ముగించేద్దాం. ఎవరిది అత్తయ్య పెళ్లి? నా పెళ్లిరా? నీదే. ఏం అత్తయ్య, అప్పుడే మామయ్య వదిలేసావా పాపం? ఒరి పిచ్చాడా, నీ పెళ్ళేరా? నా పెళ్ళ? పెళ్లి కూతురు ఎవరు అత్తయ్య? ఇంకెవర్రా? చంద్ర. చంద్ర? అత్తయ్య ఒక్క మాట. నాతోటే? నీతోటి కాదు, చంద్రతోటి. ఎక్కడుంది అత్తయ్య? అక్కడ ఉంది, వెళ్ళి మాట్లాడు. ఎక్కడుందా? పిచ్చాడు. చంద్ర, చంద్ర. అదేమిటి చంద్ర, మాట వరుసగా ఎప్పుడొచ్చే బావ అని అడగలేమంటే ఎందుకు వచ్చానో చెప్పనా? అత్తయ్య టెలిగ్రామ్ ఇచ్చింది అంతే. టిక్కెట్లు దొరకకపోయినా సరే లేడీస్ కంపార్ట్మెంట్ లో టిక్కెట్ లేకుండా వచ్చేసా. చంద్ర, టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చింది అత్తయ్య అని అడగలేమిటి చెప్పనా? నాకు సిగ్గొప్పను. మా పెళ్ళి ఎవరితోటి అడగలేమిటి సిగ్గా? ఓ పాతకాల మనిషి కదా నువ్వు, మోడర్నేట్ చేస్తాను కదా నేను. ఏంటంటే చెప్పనా? నీకును నాకును పెళ్ళి. అలా గడిచిపోతున్నాయి. అత్తయ్య నీ కదా చెప్పలేదా? అత్తయ్య, అత్తయ్య. అమ్మగారు.
మీ బావకి ఇష్టం లేకండానే ఈ పెళ్లి చేస్తున్నాను. బ్రతికినంత కాలం నన్ను సాధించి వేధించు తింటారు. ఏదో నువ్వే నా కష్టం గుర్తించి అన్న మాట నిలబెట్టుకోవాలి. ఏమిటమ్మా నీకు ఇస్తారన్న డబ్బు సంగతేగా? అదే ఆడపడుచుకి అన్యాయం చేస్తానా? అదంతా నాకు వదిలే. ఏదో ఇంత అని ఒక మాట అనుకుంటే బాగుంటుంది. అనాలంట అనాలి మరి. తీసుకో 2000. 2000 తీసుకో. ఏమిటి ఇంత కష్టానికి 2000? 5000కి దమ్మిడి తక్కువైతే ముట్టుకోను. సరే అలక. అయితే గుళ్ళోకి వెళ్లే ముందే పైకమంతా నా చేతిలో పెట్టాలి. ఎలాగమ్మా ఇప్పుడుకిప్పుడు ఎలాగొస్తుంది? ఊరికి వెళ్ళొచ్చే వ్యవధి కూడా లేదే. అదంతా కాదనే ముందుగా కావాల్సిందే. అయ్యయ్యో ఏంటి కంగారు పడతానండి కూర్చో. సరే ఈ ఊళ్ళోనే గాదంశెట్టి వెంకటసాం గారని నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అడిగి పట్టుకొస్తాను. చూడన్నయ్య పెళ్లి ఖర్చులు కూడా నా దగ్గర దమ్ముడి లేదు, అవి కూడా నువ్వే చూసుకోవాలి. సరే ఏం చేస్తాం, నీ కష్టం చూస్తే నాకు మాట్లాడడానికి నోరు రావట్లేదు. పెళ్ళి ఒప్పుకుందా? ఏమిటన్నాయా నీది మరి ఇచ్చాదస్తాం, గొర్రెలడిగా గొంతు కొస్తాము. ఇదిగో చూడు ఆ సంగతి అన్ని నేను చూసుకుంటాను, నువ్వు వెంటనే వెళ్ళి పైకి తీసుకురా. ఏం లాభం లేదమ్మా, అమావాస్య దాటేదాకా మంచి ముహూర్తమే లేదు. బాగానే ఉంది మీరు మీ పంచాంగం, ముహూర్తాల కోసం పెళ్లి ఆకుంటామటండి. ఏమైనా సరే నేను పెళ్లి కావాల్సిందే. రేపా? ఇవాళ రేపు అష్టమి నవములే, మరి నవమి నాడు పెళ్లి ఏమిటమ్మా? శాస్త్రులు నీ చేత కాకపోతే చెప్పవయ్యా, మా పురోహితుడిని పిలిపించుకుంటాం. తొందరమ్మా మన పురోహితుడిని టెలిగ్రామ్ ఇచ్చి పిలిపిద్దాం, ఎప్పుడు కావలిస్తే అప్పుడు పెట్టేస్తాడు ముహూర్తాలు, పెళ్లికి పెద్దనాలు గీయకూడదు. ఏమండి శాస్త్రి గారు చెప్పండి. అమ్మా చెప్పండి. ఏం చెప్పనమ్మా, కనీసం ఎల్లుండి వరకైనా ఆగితే మంచిది. ఎల్లుండైనా ముహూర్తం బాగుందా? నక్షత్రమే కొంచెం. ఏం నక్షత్రం అయ్యా? అడ్జస్ట్ చేసుకో. అడ్జస్ట్ చేసుకుంటాలే అమ్మా. అనయ్య అయితే ఎల్లుండి పొద్దున్నే ముహూర్తం ఖాయం. చూడండి శాస్త్రి గారు, అమ్మా ఎల్లుండి కావాలని సామాన్లు అన్ని జాబితా రాసుకోండి. అలాగే పిన్ని ఓసారి ఇలా వస్తావా? వస్తున్నా ఉండు, దీంతో పర్వా. పిన్ని ఇప్పుడు ఏమంత తొందర వచ్చింది? నాన్న వచ్చే వరకు ఆగకూడదు. ఆగడానికి వీల్లేదు, పెళ్లి జరగాల్సిందే. నాన్న దగ్గర లేకుండానే నా పెళ్లి జరిపిస్తావా పిన్ని? జరిపించి తీరుతాం పిన్ని. అంతకంటే నా గొంతు కోసేయండి పిన్ని, నేనేం పాపం చేశాను పిన్ని? పిన్ని పిన్ని కళ్ళబొల్ ఏడుపులు కరిగిపోతా అనుకున్నావు, చచ్చినట్టు నోరు ముసుపడు. రే సూట్ కూడా తీసిపెట్టు, హ్యాండ్ బ్యాగ్ మర్చిపోక సన్నాసి. అదేంటమ్మా ఇంకా అలా కూర్చున్నావు, రాత్రి 12 గంటలు బండి. సార్ సార్ టెలిగ్రామ్ సార్. ఎవరు వచ్చిందిరా నీకా నాకా? బీకే సార్. మన ఉద్దేశినందుకు నా చేతికి ఇచ్చి వెళ్ళాడు. తేలగా ఎక్కడి నుంచి వచ్చిందప్పా? గుడ్ న్యూస్ డాడీ, ఆ గృహ ప్రవేశం ఆగిపోయి ఉంటుంది. ఏమిటమ్మా ఆవశ్యకమైన మాటలు? ఇది ఢిల్లీ నుంచి వచ్చిందమ్మా, ఎక్కడ కట్టిన బ్రిడ్జ్ ఎప్పుడు కూలిపోయిందో ఏమిటో. అసలే ఢిల్లీ అంటే భయం నాకు, పైగా వెంటనే రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. అయితే కొండాపురం ప్రోగ్రామ్ క్యాన్సిల్. నువ్వు ఢిల్లీ వెళ్తున్నావా? నో 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 నో, అనుకున్న ప్రకారం రాత్రి 12 గంటల బండికి నువ్వు కొండాపురం వెళ్ళాల్సిందే. నీకేం భయం లేదమ్మా, పోతు పోతు టెలిగ్రామ్ ఇచ్చిపోతాను కదా. ఎవరికి? మధుకి. మధు అదేనమ్మా నీ కాబోయే మౌడికి. నిన్ను సగౌరవంగా రైల్వే స్టేషన్ రిసీవ్ చేసుకోవద్దు అందుకు. ఏ సోమన్న అమ్మాయి గారి ప్రయాణం ఢిల్లీకి నా అమ్మాయి గారి ప్రయాణం కొండాపురం, మన ప్రయాణం ఢిల్లీకి. సామాన్ సరిగ్గా సెట్ అయ్యి ఒరే పెట్లు మార్చేకంట గాడి దిల్లారా. ఈ పప్పుల మందరి పడుకో, నువ్వు కొండాపురం వెళ్ళాల్సిందే. కన్ఫర్మ్ దట్ ఇస్ ఆల్. వారు ఊర్లో లేరమ్మా? ఊర్లో లేరా? చిన్నమ్మ గారు ఉన్నారమ్మా. భాను భాను భాను, హాయ్ చంద్ర. అయి కూడా ఎందుకు ఎలా ఉన్నా, ఏం జరిగింది చెప్పవే. ఏం చెప్పను భాను, మా పిన్ని నా గొంతు కోయడానికి సిద్ధంగా ఉంది. పెదనాన్నైనా ఆదుకుంటారు ఇక్కడికి వస్తే, ఆయన కూడా లేరు. ఇప్పుడు నా గతి ఏమిటి? ఆడదాని వెండి ఏడుస్తావు ఎందుకే? నీ ఏడుపు ఏమిటో అర్థమయ్యేలా ఏడు రా పైకి. అదే మార్గండి, చీకట్లో ఎక్కడికి పోతుంది అన్నయ్య? చీకటి అయితే దానికి ఏం భయం ఏంటి? ఈ పెళ్లి తప్పించుకోవడం కూడా ఏంటి? అది తెలుస్తానులే. ఎక్కడన్నీ వెతుకుతావమ్మా నువ్వు? పదన్నయ్యా
అది వాళ్ళ సగరా నీటిగా పోయింటుంది. పదా నువ్వు రా. పదా నీ పిన్ని నీకు బలవంతంగా పెళ్లి చేస్తుందా? నీకేం భయం లేదు, నేను ఉన్నాను. మీ నాన్న వచ్చేవరకు ఇక్కడే ఉంటుంది, లాభం లేదు పాలు. ఏ క్షణంలోనైనా మా పిన్ని వచ్చిన లాక్కెడుతుంది. ఈ బలవంతం పెళ్లి చేసుకునే కంటే నాకు చావే మేలు. యో గుడా ఏమిటి పిరికి దానిలా మాట్లాడతావు? చస్తుందట చస్తుంది. చంద్ర ఒక ఐడియా. అసలు నువ్వు ఈ ఊళ్ళోనే లేకుండా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళను పాను. నాకు ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవరున్నారు? ఉన్నారు ఉన్నారు. ఎక్కడో తెలుసా? కొండాపురంలో. కొండాపురమా? లక్ష్మణ్ రావు గారని నాన్నగారి స్నేహితులు ఉన్నారు. యు నో ఆయన కొడుక్కి నన్నిచ్చి పెళ్లి చేయాలని డాడీ ఐడియా. ఓహ్, ఆ పల్లెటూరు సంబంధం అంటేనే నాకు పరమ అసహ్యం. ఐ హేట్ ఇట్ చంద్ర, ఐ హేట్ ఇట్, ఐ డోంట్ లైక్ ఇట్. వాళ్ళ గృహ ప్రవేశానికి నన్ను డాడీని రమ్మని ఆహ్వానం పంపారు. ఈ రాత్రి 12 గంటల బండికి నన్ను తప్పకుండా వెళ్ళమని చెప్పి డాడీ ఢిల్లీ వెళ్ళారు. ఈ ప్రయాణం ఎలా తప్పించుకోవాలా అని ప్లాన్ వేస్తున్నాను చంద్ర. ఇది ఒక ఐడియా. నువ్వు, నేను, కూడా నా బదులు నువ్వు కొండాపురం వెళ్ళిపో. ఆ పల్లెటూరు సంబంధం నాకు తప్పుతుంది, ఈ బలవంత పెళ్లి నీకు తప్పుతుంది. అమ్మో, నాకు భయంగా ఉంది బాను. భయంగా ఉందా? మీ పిన్ను వచ్చి నేను లాక్కెడుతుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇక్కడే చావు. ఏ చస్తావా? లేకపోతే నేను చెప్పినట్టు చేస్తావా? నా మాట వినవి, కొండాపురం వెళ్ళు. కమాన్ కమాన్, గుడ్, వెరీ గుడ్. డాడీ టెలిగ్రామ్ కూడా ఇచ్చి వెళ్ళాడు. వాళ్ళు స్టేషన్కి వచ్చి నేనేననుకుని నిన్ను తీసుకువెళ్తారు. నా నగలు చీరలు అన్ని నీకు ఇస్తాను. కమాన్ కమాన్, సరే టైం అవుతుంది. ఈ డ్రెస్ మార్చుకో. అచ్చం నాలాగే ఉన్నాలే. నా స్టైల్ నీకు రాదనుకో, ఆయన నా స్టైల్ వాళ్ళకి తెలియదుగా. యునో, ఈ క్షణం నుంచి నువ్వు భానవి, మర్చిపోకు. ఓకే, వెరీ గుడ్. సోమన, ఈ పెట్లని తీసుకెళ్లి కార్లో పెట్టు. ఈ రెండు పెట్టానా అమ్మగారు? గుడా బయలుదేరు. పెళ్ళి
మధు జరిగినవన్నీ మర్చిపో బాబు. గృహప్రవేశం దగ్గరకు వస్తుంది, జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి, అవన్నీ వెళ్ళి చూసుకోనాయన. ఇంజనీర్ నారాయణరావు గారు ఏదో అర్జెంట్ పని మీద ఢిల్లీ వెళ్తున్నారట. వాళ్ళ అమ్మాయి ఈ రాత్రి మెయిల్లో ఒంటరిగా వస్తుందట. రేపు పొద్దున్నే స్టేషన్కి ఎవరినైనా పంపించి రిసీవ్ చేసుకోమని టెలిగ్రామ్ ఇచ్చారు. ఇది చీరప్ప. ఎవరో ఎందుకు, నువ్వే స్టేషన్కి వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగే భానుని గుర్తుపెట్టగలవా? ఈ మధ్య ఆమె ఫోటో చూశానుగా, బాగా గుర్తుంది. మీరు నారాయణరావు గారి కుమార్తె భానుమతి గారు కదా? అవును, నేనే. మీరు? నా పేరు మధు, లక్ష్మణరావు గారి అబ్బాయి. నమస్తే. నమస్తే. రండి దిగండి. రే సామాన్లు దించు, రండి. మా ఇల్లు వచ్చింది, దిగొచ్చు. ఎంత పెద్దదాన్ని వెయ్యా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. సారా ఏమండి? ఏమండి? వస్తున్నా. బాగా వచ్చిందండి. ఆహా, వెరీ గుడ్, వెరీ గుడ్. దీర్ఘాయు. అంత అర్థం వాళ్ళ అమ్మగారి పోలికే. కాను, ప్రయాణాలు అలసిపోయి ఉంటాం, వెళ్ళి స్నానం చేయమ్మా. సీత, వదిలి పైకి తీసుకెళ్ళు. మధు, ఎలా ఉంది నాయన పిల్ల? పిల్లకే ఉందా? బాగానే ఉంది. అయితే నీకు నచ్చినట్టేనా? అప్పుడే ఎలాగమ్మా చెప్పడం, రూపం కంటే కూడా గుణం కదా అమ్మా ప్రధానం. గుణానికి మట్టికే ముఖం చూసి మనిషి గుణం చెప్పలే అమ్మా. ముఖం చూసి గుణం సంగతి నువ్వు చెప్పగలవేమో, కానీ నా చేత కాదమ్మా. నేను చెప్తున్నాగా, అన్ని విధాల మన ఇంటి కోడలుగా తగిన పిల్ల. అయినా 10 రోజులు ఉంటుందిగా, నువ్వే చూద్దువు గాని. లడ్డూలు పెట్టాను, నీకు పెద్ద బనార్ చీరదని పెడతాను, మెళ్ళో రాళ్ల వెక్కలు చేయిస్తాను, చేతికి కెంపుల గాజులు చేయిస్తాను, ఇంకొక చేతికి పెద్ద వాచి కొని పెడతాను నీకు. పిండి పిండి, ఏది మళ్ళీ చెప్పు. మెళ్ళోకి రాళ్ల నెక్లెస్, చేతికి కెంపుల గాజులు, ఇంకో చేతికి పెద్ద వాచి, అయ్యో పెద్ద జరీ బనార్ చీర. అయ్యో పిండి, నేను ఈ పెళ్లి అమ్ముకుంటాను. పిండి, ఈ పెళ్లి అమ్ముకుంటాను. ముగ్గురు ఒక మన్మరా వచ్చే చేత పెళ్లి కొప్పుకుందా?
నా తల్లి నా అమ్మే ఈ సంగతి ముందు చెప్పుంటే అప్పుడే ఒప్పుకునేదాన్ని. అయ్యి బిచ్చగాని మర్చిపోయాను నా తల్లి పొదమ్మా. అమ్మా కాఫీ పంపించు. ఇదిగో పంపిస్తున్నా బాబు. వాను వాను ఇది తీసుకెళ్ళి ఇచ్చిరమ్మా. పర్వాలేదు ఇచ్చిరమ్మా. వెళ్ళమ్మా. అమ్మా ఇందులో పంచదార వేయలేదమ్మా. అత్తయ్య అత్తయ్య కాఫీలో చక్కెర వేయలేదా? అయ్యో నా మతి మరి మండిపోను. ఇదిగో తీసుకెళ్ళమ్మా త్వరగా. ఏమిటది ఉప్ప పంచదార? ఉప్పుకి పంచదార కూడా తేడా తెలీదండి. ఏమో ఈ రోజుల్లో చూడడానికి ఉప్పు పంచదార ఒకే రకంగా ఉంటున్నాయి. తెలుసుకోవడం కష్టం. ఇందులో కష్టమే ఉంది. కాస్త నాలిక మీద వేసుకుని రుచిస్తే తెలుస్తుందిగా. అన్నయ్య నీ తిక్క ఎలా కుదిరిచిందో చూసావా? ఇప్పుడేగా చూశాను. నేను చూస్తాను ఆ తిక్కేమిటో. ఎంత బాగున్నాయి గులాబీలు. మా అన్నయ్య కూడా గులాబీలు అంటే ఎంతో ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. అప్పా అయ్యయ్యో కొంప మునిగింది. నువ్వు కోస్తావా? బాగుంది కదా. అయ్యయ్యో అన్నయ్య చూస్తే మన పని అంతే. పువ్వెందుకు వచ్చావు? బలేవాడు అని అన్నయ్య కోసింది. ఒకరైతే నన్ను అడుగుతామే, కోసి వాళ్ళే అడుగు. చెట్టున ప్రాణంతో ఉన్న పువ్వును కోస్తే గానీ మీకు తృప్తి ఉండదా? చేసే ప్రతి పనికి పర్యవసానం ఆలోచించి మరీ చెయ్యాలి. ఆ అలవాటు మీకు ఉన్నట్టు లేదు. క్షమించండి. గొంతు కోసి క్షమించమన్నంత మాత్రాన మళ్ళీ ఆ గొంతు అతుక్కుంటుందా? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? అలా పార్క్ కి వెళదామా? పార్క్ ఏం కర్మ? నువ్వు అడగాలే కానీ జపాన్ ఎక్స్పో ఎగ్జిబిషన్ తీసుకెళ్ళిపోతాను. ఎందుకు బావా? నిన్న అక్కడ పెట్టడానికి. అక్కడ ఒకటి పెట్టారు అప్పుడే వైట్ టైగర్. నేను అక్కర్లేదు చంద్ర. పిన్ని కోపడుతుంది. అయ్యో పిన్ని సత్తు గిన్ని చిచ్చి. అత్తయ్య చంద్ర అన్ని అలా పార్క్ కి తీసుకెళ్తున్నా. అలాగే తీసుకెళ్ళరా బాబు. కమాన్ చంద్ర.
ఎప్పుడు 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 పెళ్లి ఎప్పుడు మన పెళ్లి ఎప్పుడు రోజులు జరుగుతూ ఉన్నాయి మోజులు తీరక ఉన్నాయి ఎప్పుడు 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 పెళ్లి ఎప్పుడు మన పెళ్లి ఎప్పుడు రోజులు జరుగుతూ ఉన్నాయి ఓ మోజులు తీరక ఉన్నాయి పెళ్లి 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 అవుతుందిలే పెళ్లి అవుతుందిలే నీవు చంద్రమండలానికి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడున్న మన్ను కాస్త తెచ్చినప్పుడు అప్పుడు 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 పెళ్లి అవుతుందిలే పెళ్లి అవుతుందిలే నీవు చంద్రమండలానికి వెళ్ళి వచ్చినప్పుడు ఆహా అక్కడున్న మన్ను కాస్త తెచ్చినప్పుడు అమెరికాకు పోతాను రాకెట్టు పట్టుకొని ఎగురుతాను అట్టయితే అమెరికాకు పోతాను రాకెట్టు పట్టుకొని ఎగురుతాను గాలిలోన తేలిపోయి నీ ఒళ్ళో వాలిపోయి చందమామలోన ఉన్న జింకను తెచ్చేస్తాను అప్పుడు 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 అవుతుందిలే పెళ్ళి అవుతుందిలే నీవు చంద్రమండలానికి వెళ్ళి వచ్చినప్పుడు ఆహా అక్కడున్న మన్ను కాస్త తెచ్చినప్పుడు మబ్బులోన నీళ్లు కూడా తెస్తాను నీ మనసులోని కోరికలన్నీ తీరుస్తాను పెళ్ళంటే గోంగూర బెండకాయ సాంబారా పెళ్ళంటే గోంగూర బెండకాయ సాంబారా బెండకాయ సాంబారా అది నూరేళ్ల పంట నువ్వు ఆత్రపడితే తంట అది నూరేళ్ల పంట నువ్వు ఆత్రపడితే తంట మరైతే ఎప్పుడు 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 పెళ్ళి ఎప్పుడు మన పెళ్ళి ఎప్పుడు రోజులు జరుగుతూ ఉన్నాయి ఓ మోజులు తీరక ఉన్నాయి పెళ్ళి 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 అవుతుందిలే పెళ్ళి అవుతుందిలే నీవు చంద్రమండలానికి వెళ్ళి వచ్చినప్పుడు ఓహో అక్కడున్న మన్ను కాస్త తెచ్చినప్పుడు ఎప్పుడు 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 అప్పుడు 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 అప్పుడా ఎప్పుడు 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 అంటుంటే అదేంటి నేనెవరో తెలుసా తెలుసు నా చంద్రాణివి కాదు చంద్ర అమ్మని అమ్మవా అప్పుడే పెళ్లి వచ్చేసావు అత్తయ్య అవునరా దెయ్యాన్నయ్య వచ్చాను చంద్రం వాళ్ళమ్మ దెయ్యమై చంద్రాన్ని పట్టింది చంద్రాన్ని నేను పెళ్లి చేసుకుంటే పీకి నొక్కేస్తాను నువ్వు ఎందుకు నాకు పెళ్ళింది బాబోయ్ అమ్మాయి పట్టుకొని ఉంటే బ్రహ్మచారిలో ఉండదు వచ్చిన మండలోనే పోదన్నా నాన్న తెలియదు గొడుగు గొడుగు
అమాయక ప్రాణాలంటే చాలా ఇష్టం అన్నమాట. అవునండి, ఈ ఇల్లు, ఈ తోట, ఈ ఆవులు నాకెంతో నచ్చాయండి. అసలు మీరు ఈ ఊరు ఇష్టపడే వచ్చారా లేక మరెవరైనా బలవంతంగా పంపితే వచ్చారా? నన్నెవరు బలవంతంగా పంపిస్తారు? మీ నాన్నగారు. ఏమండి, నేను ఇక్కడికి రావడం మీకు ఇబ్బంది కలిగిందా? అబ్బే, మీరు రావడం చాలా మంచి పని అయింది. లేకపోతే నేనే మీ ఊరొచ్చి మిమ్మల్ని కలుసుకోవాల్సి వచ్చేది. ఏమండి, నన్ను మీరు మీరు అనకండి. మరేమని పిలవాలి? నువ్వు అనండి, లేకపోతే భాను అని పిలవండి. నో, అలా పిలవడం నాకు ఇష్టం లేదు. ఏ భయం? భయమా? ఎందుకండి? నివురు కప్పిన నిప్పును ఎవరైనా తొందరపడి ముట్టుకుంటారా? తెలివి మీ ఒక్కరి సొమ్మే కాదు, ఒక్కరిని ఒకసారి మోసం చేయవచ్చు, అందరినీ కూడా ఒకసారి మోసం చేయవచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయలేరు. మీరేమంటున్నారు? ఏమండి, నన్ను చూస్తే మీరెందుకు ఎప్పుడు కొరకొరలాడుతూ ఉంటారు? నా మొహం తీరే అంత. మరి ఫోటోలో నవ్వుతూ ఎంతో ప్రశాంతంగా ఉన్నారే. నేనేదో పొరపాటు నవ్వుతుంటే ఆ ఫోటోగ్రాఫర్ తీశాడు. వదినా, ఇంకా మాట్లాడుతూ నిల్చున్నావే, కొబ్బరి బొండాలు తాగుదారా? కొబ్బరి బొండాలంటే నాకు చాలా ఇష్టం అండి. ఓ పది కొబ్బరి బొండాలు కొట్టి ఇవి గారి ముందు పడాయి. అయ్యో, పది ఎందుకండి, ఒక్కటి చాలు. కొబ్బరికాయలన్నీ కొత్త ఇంటికి పంపించేశావా? అమ్మిజం బాబు, తోరణాలన్నీ కట్టేశారు కదా. అమ్మిజం బాబు, అసలు విషయం రే, మేళగాలు లేరు, పలక వెంద్రా ముద్దు, కొత్త ఇంటి దగ్గర చిన్నబాబు గారు ఉన్నారు, వెళ్ళి వెంబడే వాళ్ళకి కబుర్ చేయమని చెప్పు. వెళ్ళు 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 వెళ్ళు. ఏమమ్మా, మీ వారు రాలేదే? వస్తారు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. లక్ష్మి, ఏమి మీ అలంకారం ఇంకా పూర్తి అవ్వలేదా? ముహూర్తానికి సమయం అవుతుంది అమ్మా, రండి అందరూ. ఎవరు? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు రారనే అనుకున్నాను నేను. లేదు, ముహూర్తం సమయానికి వచ్చేసాను. వచ్చేస్తాను వచ్చేస్తాను, ఎప్పుడు సమయానికి వచ్చేస్తాను మామూలుగా. సరే కానీ ఏంటి అంత అర్జెంటుగా ఢిల్లీకి వెళ్ళారట? ఏదో చిన్న పని తగిలిందండి, తీరా వెళ్తే అన్ని గొడవలే. వెళ్ళే పని పూర్తి అయిపోయింది, వెంటనే తిరిగి వచ్చేసాను అంతే. ఏం మాట్లాడేది, మీ ఆవిడ ఏది, మా భాను ఏది? మీ భానును పెళ్లి కూతురులాగా తయారు చేస్తుంది మా ఆవిడ. అంటే ఏమిటి, గృహప్రవేశంతో పాటు పెళ్లి కూడా కనిపించారు? అదేం కాదు, ఫంక్షన్ కు వచ్చే జనం అంతా చూసి తన కాబోయే కూడలు ఎంత అందంగా, ఎంత ఘనంగా, ఎంత చక్కగా ముస్తాబయ్య ఉంది మెచ్చుకోవడానికి. ఆడవాళ్ళు నమస్కారం. 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 అదేమిటండి, మా భాను అలంకృష్ణని చెప్పారు, మీ ఆవిడే అలంకృష్ణ కూర్చుంది ఏమిటి? మా భాను ఇక్కడ, వేర్ ఈస్ భాను? అదిగో మామా.
మహాలక్ష్మి గారి ప్రభావం మార్చేసింది మా అమ్మాయిని కంప్లీట్ గా మార్చేసి అంత హిందూ సాంప్రదాయ సిద్ధంగా తయారు చేసేసింది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓ మీరా, నమస్కారం. నమస్కారం. వచ్చి ఇప్పుడే అసలు ఏం జరిగిందంటే తర్వాత చెబుతురు కానీ గృహప్రవేశ ముహూర్తానికి వేళైంది, రండి వెంట. గృహప్రవేశం అంటే గృహప్రవేశం కాదండి, గృహప్రవేశం. గృహప్రవేశం గృహప్రవేశం ఆ కథ కూడా ముహూర్తం అయిన తర్వాత చెబుతురు కానీ దయచేయండి. చూడండి లక్ష్మణరావు గారు, ముహూర్తం అంటే చెప్తున్నాను ఎప్పుడు కూడా టైం ప్రకారం. అమ్మా భాను, ఏది ఈ శుభ సమయంలో మంగళకరంగా ఒక పాట పాడమ్మా. అంటే మీకేదైనా మర్చిపోయింది ఏంటి? చేతిలో నగలున్నాయి కదా అని పెళ్లి కూతురులాగా ముస్తాఫ్ చేసి కూర్చోబెట్టి పాట పాడుంటే ఎట్లా, ఏం పడుతుంది? మోడర్న్ గర్ల్ అండి. కావచ్చు నారాయణరావు గారు, కావచ్చు. కానీ ఎంత కాలేజ్ చదువులు చదివినా మన ఆడపిల్లలు సాంప్రదాయ సిద్ధమైన సంస్కృతిని మట్టుకు మర్చిపోరు. అమ్మా భాను, ఏది మీ నాన్నగారి అభిప్రాయం తప్పని నిరూపించడానికైనా నువ్వు ఒక పాట పాడా. పాడం పాడమ్మా. శుద్ధ త్యాగరాయకుతి చక్కటి బ్యూటిఫుల్ రాక్ అండ్ రోల్ స్టైల్లో పాడుతుంది. మీ కర్మ వినండి అమ్మా తల్లి పాడు. అమ్మా ఆయన మాటలకేం గానీ నువ్వు పాడు తల్లి. ఏమండి నారాయణరావు గారు, ఇప్పుడేమంటారు? అదే అంత తెగుమగ్గా ఉంది. అసలు ఈ పాట పాడింది మా అమ్మాయి భానువేనా అని. ఈ కాలపు ఆడపిల్లలు అసాధ్యం చూసమండి. పాట అంటే జ్ఞాపకం వచ్చింది, నేను వీళ్ళ అమ్మని పెళ్లి చేసుకున్నప్పుడు. సారీ సారీ కూర్చోండి. అదే భాను వాళ్ళ అమ్మని నేను పెళ్లి చేసుకు అంటే అప్పుడు ఇంకా భాను పుట్టలేదనుకోండి, నా భార్య అదే భాను వాళ్ళ భార్యని నేను. ఈ కథ భోజనం చేస్తూ చెబుతురు గాని లేవ. భోజనం అంటే జ్ఞాపకం వచ్చింది. ఆ కథ భోజనం చేసిన తర్వాత చెబుతురు గాని లేవండి. అందరూ వెయిట్ చేయండి భోజనం తర్వాత. మీరు కూడా చూసావమ్మా ఎంత బాగుందో. రావు బౌద్ధు నరసరాజు గారు వచ్చిన కనుక చాలా బాగుంది. బేస్ బేస్ గృహప్రవేశానికి చేసిన ఖర్చులో సగం తిరిగి వచ్చేసింది అన్నమాట. బాగుంది బాగుంది. నేను ఇచ్చిన కానుక ఏదండి కనిపించదే? మీరిచ్చిన కానుక ఏమిచ్చారండి? వాట్ ఏమిటిచ్చానా? నేను ఇచ్చిన కానుక ఇంట్లో ఎక్కడో దాచిపెట్టుకుని పైగా ఏమిచ్చాను పుకాయిస్తున్నావా? షేమ్, ఇన్సల్ట్. క్షమించండి నారాయణరావు గారు, అసలు మీరు ఇచ్చిన కానుక ఏమిటి, ఎవరికిచ్చారు? ఏమిటిచ్చానా? ఎవరికిచ్చారా? నేను ఇచ్చిన కానుక చాలా అమూల్యమైనది అయ్యా, దానికి ధర కట్టడానికి బ్రహ్మదేవుని ధర కూడా కాదు. ఉండండి చూపిస్తాను. ఇదిగో నా కానుక, ఇప్పుడేమంటారు? వేష్ వేష్ ఈ కానుక ఏం బాగలేదా నారాయణరావు గారు? ఈ కానుకలన్నీ ఒక ఎత్తు, మీ కానుకే ఒక ఎత్తు. అలా రండి దారికి. నిజమేనండి, ఈ బహుమతి కేవలం గృహప్రవేశానికే కాదు, ఈ ఇంటికే కోడలుగా బహుకరించాలి. నేను మర్చిపోయాను, అందుకనే కానీ ఏమొచ్చింది. లక్ష్మణరావు మీరు తప్పకండి, తప్పకోండి. మధు ఇది చెయ్యలాగి చెయ్యవయ్యా, నేను సిగ్గుపడతాను చెయ్యవయ్యా అంటే. అరే అరే అలాగా మధు, భాను నా ప్రాణం నీ చేతుల్లో పెడుతున్నా, నీ ప్రాణంతో సమానంగా చూసుకో. మంచి ముహూర్తం చూసి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తా. అరే పెళ్ళేసరికి మా భాను కూడా సిగ్గొచ్చిందే. ఆ
మధు మధు మాట్లా ఇందా ఏంటండి కనపట్టల రిస్ట్ వాచ్ నాకెందుకండి ఏంటి అల్లుడికి అడ్వాన్స్ నాకు అడ్వాన్స్ తీసుకునే అలవాటు లేదండి తీసుకో నాయన ఆప్యాయత ఇస్తున్నప్పుడు తీసుకోవాలి తీసుకోవాలి తీసుకో తీసుకో నాయన వద్దరు కూడా తీసుకో తీసుకో ఇందా వాచ్ అంటే జ్ఞాపకం వచ్చింది నేను నా పెళ్ళైనప్పుడు మా మామగారిని ఒక వాచ్ అడిగాను ఎందుకు అన్నాడు అదేమిటండి మీ అమ్మాయికి వేళ ప్రకారం తిండి తిప్పలు చూడాలి కదా అన్నాను మూడు రోజుల తర్వాత పెద్ద గోరగడే తెచ్చిపెట్టాడండి అది మూడు రోజుల తర్వాత ఆగిపోయింది కానీ ఇది అలాంటిది కాదు రోలెక్స్ వాచ్ బడి ఉందా చేసే నాకు టైం అయింది నేను వెళ్ళాలి అమ్మ భాను భాను వచ్చేసింది ఏమ్మా మరి ప్రయాణం తొందరగా సిద్ధం కా టైం అయింది అప్పుడే వెళ్తానంటారా అమ్మా నాకు చాలా పనులు ఉన్నాయి లక్ష్మణరావు అన్నయ్య గారు అమ్మాయిని నాలుగు రోజుల తర్వాత పంపిస్తాం అవును నారాయణరావు గారు మీకేమయ్యా మీరు తేలిగ్గా చెప్తారు నా కొడుకైనా కూతురైనా ఒకటేగా పెళ్ళైందో ఎలాగో మీకు అనుకుంటుందిగా అంతవరకైనా నా దగ్గర ఉండేవ్వండి పర్వాలేదు లేదు అమ్మాయి మాతో ఎంతో చక్కగా కలిసిపోయింది ఉంచి వెళ్ళండి మళ్ళీ మీ అమ్మాయిని భద్రంగా మీకు పువ్వులో పెట్టి అప్పచెప్తాం ఆగండి 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 ఏంటి మళ్ళీ భద్రంగా నాకు అప్పచెప్తారా ఏ మీ ఇంటి కోడలు చేసుకోరేమిటి ఏమ్మా మరి నువ్వేమంటావు రెండు రోజులు అంటున్నారు నాకు తెలుసు నాకు తెలుసు అత్త కోడలు ఏకమైపోయారు ఏకమైపోయాడు లక్ష్మణరావు మా అమ్మాయి కంప్లీట్ గా మనిషే మారిపోయింది థరోలీ చేంజ్డ్ సహవాస దోషం సహవాస దోషం మరి నేను వస్తాను వస్తానమ్మా మై గోస్ లక్ష్మణరావు గారు తొందరగా మంచి రోజు చూసి ఫస్ట్ క్లాస్ ముహూర్తం పెట్టించండి తొందరగా పెళ్లి చేసామంటే మన బాధ్యత తీరిపోతుంది తర్వాత ఇద్దరం కలిసి కాశీరామేశ్వరం వెళ్ళిపోవచ్చు హ్యాపీగాను ఏమంటారు అలాగే కార్లో నాలుగు బొండాలు పెట్టించండి దాంతో దాహం వస్తుంది అన్ని సిద్ధంగా వెరీ గుడ్ బొండాలంటే ఓ క్షమించండి దోతనం చేశాను ఒకటి పొరపాటుకు వచ్చేసింది ఎంత మాట ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి జ్యోతివై దేదీప్యమానంగా ప్రకాశించాలి తల్లి చూడమ్మా అత్తవారింట్లో ఆనందంగా కూర్చుని ముసలి నాన్న మర్చిపోకు తొందరగా వచ్చాయి మధు ఎక్కడ మధు మధు అన్నయ్య వదిన్ని కొండ మీదకి తీసుకెళ్తాట నిన్ను అడిగి రమ్మన్నాడు ఏమిటి భాను ఇలారా చూసావా మధు నిన్ను ఒంటరిగా కొండ మీద తీసుకెళ్తాట పెడతావా పిచ్చి పిల్ల ఊరికన్నానులే ఆ ప్రదేశాలు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి వెళ్ళి చూసా తోడుగా సీతను కూడా పంపించా అదెందుకు ఇంట్లో బోలాడేంత పని ఉంది నువ్వు వెళ్ళరామ్మా పని కాదులే నువ్వు నన్ను ఎందుకు వద్దంటున్నావో నాకు తెలుసులే ఏం తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పెళ్లి చేసుకుంటావా నాన్సెన్స్ నువ్వు గొంతు కోసిన బలిపశువుల్లో నేను ఎన్నో వాణ్ణి మేడం భాను నీ వినయ విధేయతలతో నా తల్లిదండ్రుల్ని మెప్పించావు ఇంత మంచి కోడలు ఈ ప్రపంచంలోనే దొరకదు అన్నంతగా వాళ్ళని నమ్మించావు నీ నాటకాలు నా దగ్గర సాగం నయవంచనతో నక్క వినయంతో మోసగించడానికి నేను శ్రీరామ్ను కాదు ఏ శ్రీరామ్ పేరు చెప్పగానే ఆశ్చర్యంగా ఉందా శ్రీరామ్ నా ప్రాణ స్నేహితుడు మోసాలు కుట్రలు తిరిగని అమాయకుడు నిండు మనసుతో నిన్ను ప్రేమించాడు నీ మోసాలు తెలుసుకొని భగ్రహృదయుడై ప్రాణాలు తీసుకున్నాడు నా ప్రాణ స్నేహితుని ప్రాణాలు పలికొన్న రాక్షసు ఏమండి మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు శ్రీరామ్ ఎవరో నాకు తెలియదు నేను అతన్ని ప్రేమించానంటున్నారు నేను ఎవరిని ప్రేమించలేదండి అతని ఆత్మహత్యకు నేను కారణం అన్నారు
నేనెవ్వరి ప్రాణాలు బలి తీసుకోలేదు. నిజంగా నాకేమీ తెలియదండి, నాకేమీ తెలీదు, నన్ను నమ్మండి. శ్రీరామ్నే ఎరగవా? ఎప్పుడు చెప్పు, పాలు నువ్వేనా? హైదరాబాద్ లో చదువుతున్నది నువ్వేనా? ఈ ఫోటో నీదేనా? చెప్పు. నీ నిజస్వరూపం బయటపడిందని భయపడుతున్నావా? శ్రీరామ్ జీవితాన్ని నాశనం చేసిన నువ్వు మా ఇంటికి వస్తున్నావని తెలియగానే నీ అంతు తెలుసుకుందామని సిద్ధపడ్డాను. ఎప్పుడైనా నిజం చెప్పు. శ్రీరామ్ని ప్రేమించింది నువ్వు కదూ, అతన్ని మోసం చేసింది నువ్వు కదూ, అతని ఆత్మహత్య కారణం నువ్వు కదూ, చెప్పు. నిజంగా ఎవరిని ప్రేమించలేదు, ఎవరిని మోసం చేయలేదు. నా మాట నమ్మండి, నేను ప్రేమించిందల్లా మిమ్మల్ని ఒక్కరినే. నేను ప్రేమించింది 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 మిమ్మల్ని ఒక్కరినే. భాను, 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 నేను మిమ్మల్ని ఒక్కరినే ప్రేమించాను. నేను మిమ్మల్ని ఒక్కరినే ప్రేమించాను. ఈ అమాయకురాలు శ్రీరాముని మోసం చేసి ఉంటుందా? లేదు, శ్రీరామే పొరపడి ఉంటాడు, శ్రీరామే పొరపడి ఉంటాడు అంతే. భాను, నన్ను క్షమించు. నీ మనసు ఇప్పుడే తెలుసుకున్నాను, ఇంకొకరిని మోసం చేసే శక్తి నీలో లేదు. శ్రీరామ్ నీ చనువును ప్రేమగా అపార్థం చేసుకుని ఉంటాడు. జరిగిందంతా మర్చిపో. అయితే అయితే మీరు నన్ను ద్వేషించడం లేదా? లేదు, నిన్ను మనసారా ప్రేమిస్తున్నా. నన్నా ప్రేమిస్తున్నారా? క్షమించండి, మీ ప్రేమకు నేను అర్హురాలి కాను, అర్హురాలి కాను. నన్ను మర్చిపోండి. మర్చిపోవడమా? లేదు, నిన్ను జీవితాంతం నా హృదయంలో భద్రంగా దాచుకుంటా. భలే పని చేసావే, ఎంతైనా నువ్వు గడిచిదానివి. కానీ పాపం నువ్వు ఆడిన నాటకంలో చిక్కుకొని బానుగా అమ్మాయి ఎంత అవస్థపడుతుందో. దానికే గుడ ఎక్కడున్నా బ్రహ్మాండంగా ఉంటుంది. అది సరే గాని శ్రీరామ్ సంగతి విన్నావా? ఏ శ్రీరామ్? అప్పుడే మర్చిపోయావా? మన ఒకటో రకం బ్రహ్మచారి. ఎస్ ఎస్. ఏం జరిగింది? పాపం ఆత్మహత్య చేసుకున్నాడే. అవునే. ఎందుకని? ఏమో, నీ ప్రేమ నాటకం వల్లనే భగ్నహృదయుడై ప్రాణం తీసుకున్నాడని అందరూ అంటున్నారు. అవునే. ఫన్నీ ఫన్నీ ఫన్నీ. ఐ పిటి హిమ్. అతనింత అమాయకుడని ఈ మాత్రానికి ఆత్మహత్య చేసుకుంటాడని నేను అనుకోలేదు. నా హృదయపు కోవెలలో
నా బంగారు లోగిలిలో ఆనందం నిండెనులే అనురాగం పండెనులే నా హృదయపు కోవెలలో నా బంగారు లోగిలిలో ఆనందం నిండెనులే అనురాగం పండెనులే నా హృదయపు కోవెలలో మధువులు కురిసే గానముతో మమతలు నాలో తెలుచితివే మధువులు కురిసే గానముతో మమతలు నాలో పెంచితివే సొగసును నిల్చిన సుగుణముతో సొగసును నిల్చిన సుగుణముతో నా మనసును నిలువు నదోచితివే నా హృదయపు కోవెలలో శాంతికి నిలయం నీ హృదయం నా ప్రేమకు ఆలయమైనదిలే శాంతికి నిలయం నీ హృదయం నా ప్రేమకు ఆలయమైనదిలే లక్ష్మీ సరస్వతి నీవేలే లక్ష్మీ సరస్వతి నీవేలే నా బ్రతుకున కాపురముదులే బ్రతుకున కాపురముదులే నా హృదయపు కోవెలలో ఇంటికి నీవే అన్నపూర్ణగా ప్రతిరోజు ఒక పండుగగా ఇంటికి నీవే అన్నపూర్ణగా ప్రతిరోజు ఒక పండుగగా వచ్చే పోయే అతిథులతో వచ్చే పోయే అతిథులతో మన వాకిలి కళకళలాడునులేనా హృదయపు కోవెలలో నా బంగారు లోగిలిలో ఆనందం నిండెనులే అనురాగం పండెనులే నా హృదయపు కోవెలలో మీ నాన్ని కాయపరిచిన కొండాపురం సంబంధాన్ని గురించి ఏమేమో అన్నావే ఆ పల్లెటూరు మధుసూదన్ రావు వ్యవసాయ ప్రదర్శన ప్రారంభోత్సవానికి ఈ ఊరు వస్తున్నారు ఆయన ఫోటో కూడా పేపర్లో వేశారు ఎంత అందంగా ఉన్నారు బాను బాను నువ్వు తప్పకుండా ఈయన చేసుకోవే చాలా బాగున్నారు నువ్వు వద్దంటే మా నాన్నకి ఉత్తరం రాసి నేను ట్రై చేస్తాను వెరీ హ్యాండ్సమ్ బ్యూటిఫుల్ శ్రమజీవి రైతు బిడ్డ వ్యవసాయ పట్టభద్రులు భారత ప్రభుత్వం రావు గారిని ఎంతో గర్విస్తున్నాం ఈ వ్యవసాయ ప్రదర్శనకు మీరు ప్రారంభోత్సవం చేస్తారు
సరస్వతి నీవేలే లక్ష్మీ సరస్వతి నీవేలే నా మనసున కాపురం ఉందువులే వదినా వదినా నీకు ఉత్తరం వచ్చింది బహుశా మావి నిన్ను తొందరగా రమ్మని రాసుంటాడు నువ్వు అప్పుడే వెళ్ళడానికి వీల్లేదు సీత సీత ఇదిగో వస్తున్నా అమ్మా నిన్ను పంపనే పంపనా మై డియర్ చంద్ర నువ్వింకా కొండాపురంలో ఉన్నట్టు మా నాన్న ఇంటికి చేరినట్టు కబురు తెలిసింది ఇక మన ఇళ్లకు చేరడం అవసరం బుధవారం ఎక్స్ప్రెస్ బండికి తప్పకుండా బయలుదేరా నేను కూడా ఆ ట్రైన్కే వస్తాను స్టేషన్లో కలుసుకుందాం ఇట్లు నీ సోదరి భాను ఆ కొత్త బళ్ళ కూడా త్వరగా నీళ్ళు పెట్టు పో ఓ అను మీరు నన్ను ప్రేమిస్తున్నారా నన్ను పెళ్లి చేసుకుంటారా అను అను చిచి ఎందుకు ఏడుస్తున్నావు ఓ ఆనాడు నేను కొట్టిన చెంపదెబ్బ గుర్తుకొచ్చిందా నా పశుత్వాన్ని జ్ఞాపకం చేస్తున్నావు కదా కాదు హలో మరి ఎందుకు ఏడుస్తున్నావు నేను రేపు ఎక్స్ప్రెస్కి వెళ్ళిపోవాలి రమ్మని ఉత్తరం వచ్చింది ఎవరి దగ్గర నుంచి మా నాన్న దగ్గర నుంచి అలాగే వెళ్దు గాని ఈ మాత్రానికే బాధపడాలా మన పెళ్లికి త్వరలోనే ముహూర్తం పెట్టిస్తానుగా భాను నా బ్రతుకంతకి మీ ఇంట్లో గడిపిన ఈ 10 రోజుల ప్రశాంతి ఆనందము చాలు నేను జీవితంలో ఇంకేమీ కోరను మీరు నాపై చూపిన అనురాగం ఆదరణ ఈ సుందర ప్రకృతి మాత ఒడిలో మీతో గడిపిన మధుర క్షణాలు అమూల్యమైన కానుకగా నా జీవితాంతం దాచుకుంటాను వచ్చే జన్మలోనైనా మీ అర్థంగానే ఏ భాగ్యం కలగాలని ఏమిటి వచ్చే జన్మలోనైనా ఏమిటి వచ్చే జన్మలో కూడా కరెక్ట్ అలా చెప్పాలి దీర్ఘ సుమంగళిగా వర్ధిల్ల తల్లి అదేమిటమ్మా ఈసారి వచ్చేటప్పుడు ఈ ఇంటి కోడలుగా వద్దు కానీ ఏమ్మా భాను మా మధు నీకు నచ్చాడా చెప్పమ్మా చెప్పు అమ్మాయి ప్రయాణం అయ్యండి అలాగా శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి అమ్మా నాన్నగారిని మరీ మరీ అడిగానని చెప్పు లక్ష్మి అమ్మాయిని స్టేషన్లో వదిలిపెట్టడానికి వెరీ గుడ్ వెరీ గుడ్ శుభంగా వెళ్ళరా అమ్మా ఇంటికి వెళ్ళగానే ఉత్తరం రాస్తావు కదా ఏ సిగ్గా ఓ పెళ్లి కాకుండా ఉత్తరం రాయకూడదనే రాను అయితే ఒకటి చెప్పనా
మన నాటకం సుఖాంతమైనట్టేనా ఆ చంద్ర యు నో నువ్వు ట్వెలగానే నీ పిన్నొచ్చి నువ్వే లేకునే ఆ పెళ్లి కొడుకుని ఆదరగొట్టేసి నీ పెళ్లి తప్పించేశాను అందుకు తత్ఫలంగా నువ్వేం చేశావు నేను మాత్రం నీకు అపకారం చేస్తానా భాను నన్ను కూడా అక్కడందరూ మెచ్చుకున్నారు అందరి సంగతి ఉండని మరి మధు మధు కూడా నన్నెంతో ఆదరంగా చూశారు నువ్వే నేననుకుని ప్రేమ కూడా ఒలకబోసింటాడు అవునా గుడాక్ మధు పెళ్లి మాట ఏమంటున్నాడు త్వరలోనే ముహూర్తం కూడా పెట్టిస్తానన్నారు వెరీ గుడ్ చంద్ర మధుని గురించి అభిప్రాయం ఏంటి ఉత్తమోత్తముడు భాను అతను భర్తగా లభించడం పూర్వజన్మ సుకృతం అందుకే నా మనసు మార్చుకున్నాను చంద్ర మధుని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను యునో పల్లెటూరు సంబంధం అని మధు పల్లెటూరు వాడిని అనుకునేదాన్ని అతన్ని చూసిన తర్వాత ఓహ్ చాలా అందగాడని ఆదర్శవంతుడని తెలుసుకున్నాను పైగా నువ్వు కూడా సర్టిఫికెట్ ఇచ్చావుగా ఇంకేం కావాలి అవును భాను మధు నీకు అన్ని విధాలా తగిన వరుడు తప్పకుండా పెళ్లి చేసుకో తప్పకుండా ఐఎమ్ డెఫినెట్లీ మ్యారీయింగ్ హిమ్ నో డౌట్ చంద్ర మీ పిన్నికి మంచి గుణపాఠం నేర్పి పారిపోయి వచ్చేసాను నువ్వు వెళ్ళి ఎలాగో మేనేజ్ చేసుకో మధు ఇట్లా చాలా సుఖంగా ఉన్నావు అనుకుంటాను భాను బాగా ఆకలితో మాడిన రోగికి ఒక్కసారిగా విందు భోజనం చేస్తే ఎంత ప్రమాదమో అర్హత లేని వాళ్ళకు అంతులేని సుఖం ఆనందం కూడా అంతే ప్రమాదం గుడా ఎందుకే అవన్నీ తీసేస్తున్నావు నీ దగ్గరే ఉంచుకోవే భానుగా నా పాత్ర ముగిసిపోయింది ఇంకెందుకే నాకు ఇవన్నీ తీసుకో అప్పుడే డ్రెస్ మార్చేసావా అవును డాడీ ట్రైలర్ మార్చేశాను చూడమ్మా ఈ ముసలాన్ని మర్చిపోయి నువ్వు ఆ కొండాపురంలోనే ఉండిపోతావు అనుకున్నాను ఆవిడ నేనంటే ఏమన్నావు యునో నాకు ఆ పల్లెటూరు ఉంటే పరమాశివ్ ఐ డోంట్ లైక్ ఇట్ అన్నావే మరి ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళిన వల్ల మనకి ఎంత కలిసి వచ్చింది మధు నచ్చాడా వెరీ గుడ్ ఇంకేముంది అయితే వాళ్ళు పిలిపించి తాంబూలాలు మార్చుకుని మ్యారేజ్ ఫిక్స్డ్ చూడండి అమ్మా ఆయన ఎంత మాత్రం ఆవేశపెట్టకండి నేను ఇచ్చిన మందులు గంట గంటకు వాడుతూ ఉండండి వస్తాను నాన్న అమ్మా వచ్చావమ్మా నాన్న అమ్మా ఏమే నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడెక్కడ ఓళ్ళమ్మడు బలాదో తిరిగి మళ్ళీ ఏ మహమ్మడి వచ్చావు చిగ్గులు ఎక్కడికి పో బయట పో దాని ఒంటి మీద చేయి పెట్టావని ఊరుకోను అసలు అది వెళ్ళిపోవడానికి ఎవరే కారణం నువ్వు కాదు నేను ఊళ్ళో లేకుండా చూసి దానికి ఇష్టం పెళ్లి బలవంతాన్ని చేసి దాని గొంతు కొయ్యాలని చూసావు వెళ్ళిపోయి మంచి పని చేసిందే మంచి పని చేసిందే ముద్దురు కూతురు ముచ్చట చేస్తానికి ఉన్న ఉద్యోగం ఓడగొట్టడం మంత్రం ఎక్కాలంట ఉద్యోగం పోయిందా నిజమా నాన్న పాకేం చేస్తుంది నువ్వు చీరగావాలన్నావా చీరా నీ ఆశ తీస్తడం కోసం కొట్లాంటి దాంగతనం చేసి చీర తెస్తే ఉన్న ఉద్యోగం ఆడగొట్టారు నువ్వు దొంగతనం చేశావా నాన్న ఆడపిల్లను కన్న తండ్రికి దొంగతనం పెద్ద విశేషం అమ్మ చంద్ర నువ్వు ఏ జన్మలో ఏ పాపం చేశావో నా కడుపును పుట్టావు
నీకు ఏ ముచ్చటా తెచ్చలేకపోయా. చదువుకుంటారంటే కాలేజీకి పంపలేకపోయా. కనీసం టైప్ నేర్చుకోవడానికి 10 రూపాయలు అన్నా ఇవ్వలేకపోయా. అమ్మా ఆడపిల్లలు పేరెంటానికి వెళ్ళటానికి కొత్త చీర కావాలని నోరితే జడిగితే ఇవ్వలేను తండ్రి గుండె లేక నాన్న. అమ్మా అందుకనేనమ్మా నాకేమైనా పర్వాలేదని దొంగతనం కదా ఇచ్చానమ్మా. ఇంకా నయం తీసుకొని జైల్లో పారాయలేదు పిల్లి. నేనే దించుకుంటున్నావు. నీ పుణ్యమా అంటే అయ్యగారు ఉన్న ఉద్యోగం కట్ట ఊడిపోయింది. పట్టకలిచే దారి లేదు. ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యవే కట్టించుకుంటున్నావు కానీ. ఏమండి ఏం కావాలండి? మీ ప్రొఫెసర్ గారిని ఒకసారి చూడాలి. మేడం ఎదున్నారు వెళ్ళండి. నమస్కారం అండి. నేను మీ గుమస్తా రామానుజం గారి అమ్మాయిని. అయితే మా నాన్నగారిని క్షమించమని ప్రార్థించడానికి వచ్చాను. క్షమించాలా? పెద్ద మనిషి మర్యాదస్తుడని నమ్మి అంత బాధ్యత అప్పచెప్తే దొంగతనం చేస్తాడా? సార్ సార్ అలా అనకండి సార్. అది దొంగతనం కాదు సార్. మరి దాన్ని ఏమంటారు సార్? నా ప్రార్థన పూర్తిగా వినండి సార్. మా కుటుంబం గురించి మీకు తెలిసే ఉంటుంది. బ్రతికి చెడ్డవాళ్ళు. పేరెంటానికి వెళ్ళడానికి నాకు ఒక్క మంచి చీర కూడా లేదని మా నాన్నతో చెప్పాను. మీతో చెప్పి అప్పుగానైనా చీర తీసుకొస్తానని నాకు మాట ఇచ్చాడు. వట్టి చేతులతో తిరిగి వస్తే నేను చిన్న బుచ్చుకుంటానని. కన్న కూతురి ముందు తన పేదరికాన్ని అసహాయతను బట్టబయలు చేసుకోలేక విధి లేక ఈ పని చేసుంటాడు. కన్న కూతురి మీద ప్రేమ ఆయన చేత అంత పని చేయించింది సార్. మీరు దయ చూపకపోతే మా నాన్న నాకు దక్కడు సార్. సార్ నన్ను అనాథను చేయకండి సార్. అనాథను చేయకండి. నీ వంటి బిడ్డను కన తండ్రి ఎంతో అనివార్య పరిస్థితుల్లో తప్ప అంత పని చేసి ఉండడు. జరిగిన దానికి చాలా విచారిస్తున్నాను. వెళ్ళమ్మా, మీ నాన్నని రేపే వచ్చి ఉద్యోగంలో చేరమని చెప్పు. చాలా మంచి వరుస. మీ దేవుళ్ళు లాంటి వరుస. వస్తాను సార్. అమ్మాయి అమ్మాయి ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ నీ ఉద్యోగం నీకు వచ్చింది నాన్న. అవునన్న, మీ షాప్ యజమాని చాలా మంచివారు. జరిగిందంతా వివరంగా చెప్పారు. ఆయన మనసు కరిగి రేపే వచ్చి ఉద్యోగంలో చేరమని చెప్పారు. నా తల్లి నా తల్లి, నీ చల్లని ముఖం చూస్తే ఎట్లాంటి రాతి గుండెలైనా కరిగిపోతాయమ్మా. నాకు తెలుసు. ఏమే విన్నావా విన్నావా? నా చిట్టి తల్లి నా పోయిన ఉద్యోగాన్ని మళ్ళీ నాకు తెప్పించింది. పాపిస్తుదానా? ఉద్యోగం పోయిన అవమానంతో 2 రోజులు ఇంట్లో కూర్చునేటప్పటికి నా ప్రాణాలు తోడేశావు కదే. చూడవే, ఇప్పుడే వెళ్ళి జాయిన్ అవుతాను ఉద్యోగంలో. కాదమ్మా, మళ్ళీ రేపటి నాకు ఆలస్యం ఇస్తే అతను మనసు ఏదైనా మారిపోవచ్చమ్మా. నీకు తెలియదు, ఇప్పుడే వెళ్తానమ్మా, ఇప్పుడే వెళ్తాను. ఎడోకమ్మా, పోయిన మీ నాన్నని తీసుకురాలేను కానీ నేను బ్రతికుండగా నీకు తండ్రి లేని కొరత రాని. చంద్ర, నాకు బాను ఒట్టి నువ్వొకట. బాబాల దిక్కులేరు పట్టులు చేసి వెళ్ళిపోయారు. ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఎలా చూస్తారు? ఇద్దరు రావాలో ఏమిటో. మనం చేసేది ఏముంది కనుక, బ్రతికిన నాళ్ళు అందరి చేత మంచి అనిపించుకుని వెళ్ళిపోయాయి. మనిషికి అంతకంటే ఇంకేం కావాలి? చూడు సుందరమ్మా, నేను చంద్రని మా ఇంటికి తీసుకువెళ్తాను. సరే బాబు, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. పదమ్మా, మన ఇంటికి పోదాం. వదిలే పెదనాన్న, పిన్ని నీ చెల్లెల్ని ఈ స్థితిలో వదిలే. నేను ఎలా రాగలను చెప్పు. మునుపటి కంటే పిన్నికి ఇప్పుడే నా తోడు అవసరం. నీ ఇష్టం అమ్మా, నీకెప్పుడు రావాలంటే అప్పుడే రా.
కానీ మాత్రం గుర్తుంచుకోవద్దండి, మీ పెదనాన్ని ఇంటి వాకిలి నీకోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది. సుందరమా సుందరమా, ఏమిటమ్మా ఇంకెలా కూర్చున్నావు? అయిపోయింది ఏదో అయిపోయింది. ఏ పోయింది, రమ్మంటే వస్తుందా? ఇదిగో దస్తావేజులు కూడా రాయించి పట్టుకొచ్చా. ఇల్లు ఇంట్లో వస్తువులతో సహా 25,000 రూపాయలకి పరిష్కారం చేశా. రిజిస్టర్ ఆఫీసులో పైకి ఇస్తారు, మనం రిజిస్టర్ చేసి ఇచ్చేయాలి. సరే అన్నయ్య, నువ్వు ఎలా చెబితే అలాగే చేస్తాను. నువ్వు తప్ప నాకు ఇంకెవరు దిక్కున్నారు చెప్పు. ఇదిగో నేను బ్రతకుండగా నీ కూటికి కుట్టకి ఏమీ లోటు లేదు. పిన్ని, ఇల్లు అమ్మేస్తున్నారా? అవునమ్మా, ఆ సలహా నేనే ఇచ్చాను. మగ దిక్కు లేకుండా ఈ ఊళ్ళో ఎంతకాలం పడి ఉంటారు చెప్పండి? హాయిగా మన ఊళ్ళో నా కళ్ళతో జీవించవచ్చు. అమ్మాయి నువ్వు కూడా వచ్చి కాలేజీలో జరిపించేస్తా. చూడమ్మా, ఇల్లు కొన్న వాళ్ళు సామాన్లు జాబితా రాసుకుంటారు, మరి ఆ సామాన్లన్నీ ఒక చోటకి. ఏది ఈ విక్రయం మీరు సమ్మతించి చేస్తున్నారా? ఏమ్మా నీకు ఇష్టమేనా? అయితే డబ్బు ఇచ్చేయండి. అమ్మా సుందరమ్మా, అందులో సగం డబ్బు చంద్రమ్మకి ఇచ్చి. అదేమిటన్నయ్యా, దాని దగ్గర ఉంటే ఒకటి, నా దగ్గర ఉంటే ఒకటినా? అది మాత్రం ఏం పరాయి పిల్ల, నాతో పాటే వస్తుందిగా. లోకులు కాకులు లాంటి వాళ్ళు, డబ్బుతో పని, వ్యవహారం వ్యవహారమే. ఆ అమ్మాయి భాగం ఆ అమ్మాయికి ఇచ్చేసి. అలాగే అయ్యా రిజిస్టార్ గారు, నేను అన్న మాట న్యాయమేనా అండి? కరెక్ట్. Thank you.
ఏమిటమ్మా అలా చూస్తున్నావు ఇంకా ఇల్లు ఖాళీ చేయాలా వెళ్ళమ్మా ఇల్లు తాళం వేయాలి రే దొట్టి తలపై వెళ్ళమ్మా వెళ్ళు పిన్ని ఇల్లు అమ్మేసింది అందరం కలిసి వాళ్ళూరు వెళ్దామని చెప్పి రాత్రి నన్ను ఒంటరిగా వదిలేసి వాళ్ళంతా చెప్పకుండా వెళ్ళిపోయారు ఇల్లు కొన్నతరు వచ్చి నన్ను బయటికి వెళ్ళిపోమన్నాడు పెదనాన్న నాకు తెలుసురా ఇలా జరుగుతుందని ముందే తెలుసు చంద్ర అందుకే ఆ రోజే చెప్పాను నాతో మన ఇంటికి వెళ్ళిపోదాం వచ్చేరా చంద్ర నువ్వు నా మాట వినలేదు పోలేరా ఇది జరిగినా మన మంచికే జరుగుతుందంట ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు బాను ఇద్దరు నా బిడ్డలు చూసావా ఎవరు వచ్చారా చంద్ర మరి అడగబోయేదేమిటో తెలుసు నాకు నిశ్చితార్థానికి రేపు శుక్రవారం ఎక్స్ప్రెస్ కే బయలుదేరి వస్తున్నామని మీ అన్నయ్య నారాయణరావుకు రాసేశాం సరేనా సరేనండి అయితే నేను ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను మరో నిశ్చితార్థానికి లక్ష్మణరావు పెళ్లి కొడుకుతో సహా ఈ రాత్రికే వస్తున్నారు మెయిల్కి చంద్ర గుడ్ న్యూస్ వెరీ గుడ్ న్యూస్ భాను పెళ్లికి తాంబూలాలు పుచ్చుకోవడానికి కొండాపూర్ నుంచి లక్ష్మణరావు పెళ్లి కొడుకుతా వస్తున్నారు నేను స్టేషన్కి వెళ్ళి వాళ్ళు తీసుకొస్తాను చూడమ్మా ఇంట్లో నువ్వు తప్ప ఆరదిక్కుంటూ ఎవరు లేరు భాను పెళ్లి పెట్టడం నీదే కథను ఏమిటి అసలు భాను పెళ్లి నీ మీద ఆధారపడి ఉంది అంత అంత నువ్వు చూసుకోవాల్సింది అంత నువ్వే చూసుకోవాలి భాను పెళ్లి నీ మీదే ఆధారపడి ఉంది మధు వస్తాడు నిన్ను చూస్తాడు నిన్ను గుర్తుపడితే నిజం బయటపడితే అంత రసాభాసం అవుతుంది నువ్వు ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపో 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 లక్ష్మణరావు బాగున్నారా ఇంట్లో అంత కులాసకున్నారా ఏమయ్యా పెళ్లి కొడుక అప్పుడే పెళ్లికలు వచ్చేసినాయా నీకు ఏమా బాగున్నారా పదండి పదండి కారు కూర్చోండి లే పోటర్ పోటర్ అరే సామాన్యించు సామాన్యం ఏమిటయ్యా ఎవరి కోసం చూస్తున్నావు ఏం లేదండి భాను భానువా భాను ఇక్కడ ఉంటుంది ఆ ఇంటి దగ్గర ఉంటుంది బాబయ్యా పద ఏ పోటర్ సామాన్ చూడారా చుట్టాలు వచ్చారు స్నానాలు ఏర్పాటు చేయండి కాఫీ కూడా వెంటనే పంపించు వదిన ఓ భానువా ఇంకెక్కడ ఉంటుందమ్మా పైన మేడం మీద వెళ్ళు వదినా ఏమిటో అలా చూస్తున్నావు అప్పుడే మర్చిపోయావా మాట్లాడమే వదినా అవును నాతో ఎందుకు మాట్లాడతావులే నువ్వు ఎవరికోసం ఎదురు చూసేది నాకు తెలుసు ముందు అన్నయ్యని పిలుస్తాను ఏమిటా గుసగుసలు అబ్బే అదే లేదండి ఏదో మాట్లాడుతూ చెప్పయా ఏమిటో అది అది అదే సిగ్గుపడతాను చెప్పంటే నీకు చెప్పడం అది బాగుండదండి చెప్పయా ఏమిటది మీ అమ్మాయి నన్ను రమ్మంటుందండి
భలే కొడుకున్నానయ్య. భాను, ఓ భాను, స్టేషన్లో ఒక తమాషా జరిగింది. చీకట్లో ఎవరో అమ్మాయిని చూసి నువ్వే అడిగి పలకరించిపోయావు. మళ్ళీ తబాయించుకుంది. అయినా నా భాను నా కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది కానీ స్టేషన్కి ఎందుకు వస్తుందా అనుకున్నాను. భాను, ఏ మాట్లాడరే. అరే, ఈ కళ్ళు ఆ కళ్ళు కావు. నిర్మలమైన అనురాగంతో ఆనాడు నన్ను చూసిన కళ్ళువి కానే కావు. అమాయకత్వంతో నన్ను ఆకర్షించిన భానువి, నేను దగ్గరకు వస్తేనే భయపడి లేడిలా పరిగెత్తిన భానువి నువ్వు కానీ కావు. నువ్వు మళ్ళీ నాటకం ఆడుతున్నావు. నీ నిజ స్వరూపాన్ని బయట పెడుతున్నా. శ్రీరాములాగానే నన్ను మోసం చేయాలని చూస్తున్నా. మిస్ భాను, నువ్వు పన్నిన విషవలయంలో చిక్కుకుని శ్రీరాములాగా ఆత్మహత్య చేసుకునేట తప్పిడికి వాడిని కాదు. నాన్న, మన ఇంటికి వచ్చిన పిల్ల ఈవిడ కాదు. మీరు మెచ్చుకుని ఇష్టపడిన భాను, నేను ప్రేమించిన భాను ఈవిడ కానే కాదు. ఏమిటయ్యా, నీకేమైనా మతిపోయిందా? నాకున్నది ఒకటే కూతురు, ఆవిడ నేనే స్వయంగా మీ ఇంటికి పంపించాను. మీరు పంపించి ఉండవచ్చు, కానీ మా ఇంటికి వచ్చిన పిల్ల మాత్రం ఈవి కాదు. వాట్ నాన్సెన్స్! మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఇప్పుడు అవమానం చేస్తావా? మీ అమ్మాయిని చేసుకుంటాను నేను మాట్లాడలేదు. మా ఇంటికి వచ్చిన అమ్మాయిని చేసుకుంటానని చెప్పాను. ఆ అమ్మాయి ఈ అమ్మాయి? అదే కాదంటున్నాను. కాదు, మరైతే ఎవరు? ఎవరా చెబుతాను. బాబు, మధు బాబు, ఎక్కడికి? నేను అమ్మ ఇప్పుడే వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. నేనా? ఎవరినో తర్వాత చెబుతాను. రా, ఇంటికి వెళ్దారా. వదలండి, నా దేవ వదలండి. ఎవండి, ఎవరో వచ్చి నా దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఎవరయ్యా నువ్వు? ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యమా? మీరొకరు, నేను ఎవరో అయితే నన్ను చూడగానే ఎందుకు దాక్కుంటుంది? ఆమె నా భార్య. ఏమండి, భార్యాపత్ర మధ్య చిన్న చిన్న తగాదాలు ఉండవా? చాలేరా, మన పోట్లాట వాళ్ళ ముందు ఎందుకు? ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. లే, లే, ఇదిగో ఇదిగో చూడండి, మా ఇంటికి వచ్చిన పిల్ల ఈమె, నా తల్లిదండ్రులు ఇష్టపడిన పిల్ల ఈమె, నేను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన పిల్ల ఈమె. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎవరిని అవమానించారు? చంద్ర, నిజమా? నువ్వు ఇంటికి లేవా? లేదు పెద్దనాన్న. చంద్ర, నువ్వు భయపడి అబద్ధం ఆడవచ్చు, అబద్ధం ఆడి లోకానంతటిని నమ్మించవచ్చు, కానీ నన్ను నమ్మించలేదు. మీ ఇద్దరి రూపాలు ఒకటైనంత మాత్రాన నా నిర్మలమైన ప్రేమను మోసం చేయలేదు. మీ ఇద్దరే కాదు, ఇదే రూపం గల 100 మంది పిల్లల్ని నా ముందు నిలబెట్టండి. అందులో నేను ప్రేమించిన వ్యక్తిని నేను గుర్తించలేకపోతే నేను ప్రేమికుణ్ణి కాదు, నా ప్రేమ పవిత్రము. డాడీ, ఆయన చెప్పిందంతా నిజం. వాళ్ళింటికి వెళ్ళింది నేను కాదు, చంద్ర. నాకు పల్లెటూరులన్నా పల్లెటూరు సంబంధం అన్నా ఇష్టం లేదని నీకు ముందే చెప్పాను. నువ్వే నన్ను బలవంతంగా వెళ్ళమని చెప్పావు. బయలుదేరే సమయానికి చంద్ర వచ్చింది, తాను పెద్ద ఆపదలో ఉన్నానని చెప్పింది. నాకు ఆ పల్లెటూరు సంబంధం, తనకు ఆ బలవంతం పెళ్లి తప్పించాలని, యు నో వాట్ ఐ డిడ్. నా బదులు ఆమెను పంపించాను, భానుగానే నటించమని చెప్పాను. Thank you.
డాడీ పేరు మార్చుకున్నంత మాత్రాన మనిషి మారదుగా చంద్ర నువ్వు జాగమొద్దివి నీ మనసు నిర్మలమైంది నీ ప్రేమ పవిత్రమైంది నీ ప్రేమ పెన్నిదిని దోచుకోవాలని చూసిన స్వార్థ పరిరాలి నన్ను క్షమించు చంద్ర నన్ను క్షమించు పవిత్ర ప్రేమమూర్తి శ్రీరామ్ ప్రాణాలతో చెలగాటమాడిన హంతకురాలి నా పాపానికి పరిహారం లేదు నాకు ఈ లోకంలో స్థానం లేదు 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 స్వర్గంలో ఉన్న శ్రీరామ్ పాదాల మీద పడి నా ప్రాణాలతో అతడి పాదాలు కడిగితే తప్ప నాకు నిష్కృతి లేదు మరణమే నాకు శరణ్యం నిన్ను వదలను మధు తీరా మధు దుబ్బా తీరా మధు వచ్చావా నేను చచ్చిపోయాను అనుకున్నావా మధు చావు బ్రతుకులు మన చేతుల్లో లేవని ఇప్పుడు గ్రహించాను మధు భాను చేసిన అవమానాన్ని భరించలేక భగ్న హృదయాన్ని ఆత్మహత్యకు తలపడ్డాను నేను చావాలనుకున్నా భగవంతుడు నన్ను చావనివ్వలేదు కొనవు ప్రతు నదిలో కొట్టుకుపోతున్న నన్ను కోయవాళ్ళు రక్షించారు దైవ సంకల్పం నాకు అర్థం కాలేదు ఒకవేళ భాను మనసు మారి తాను చేసిన పనికి పశ్చాత్తాపడి నా ప్రేమను సహృదయంతో స్వీకరిస్తుందేమో అందుకే భగవంతుడు నన్ను రక్షించాడేమో అన్న ఆశతో తిరిగి వచ్చాను అసలు నువ్వు తప్పు చేస్తే కదా క్షమించరా ఇది కేవలం ప్రణయ కలహం మాత్రమే జయాపజయాలు మన ఇద్దరి విను బావగారు అసలు ఈ గొడవంతటికి కారణం వేరే ఉందండి మా భాను పెళ్లితో పాటు చంద్ర పెళ్లి కూడా కలిపి చేస్తారని నా భార్యకి మాట ఇచ్చాను సంగతే మర్చిపోయి ఇప్పుడు నా కూతురు పెళ్ళే ముందు చేయాలని సంకల్పించాను అదే రండి ఈ కూడా అంతటికి కారణం రే సౌన పురోహితుని చూసా నా కుమార్తె భానుమతిని చిరంజీవి శ్రీరాముకు నా మరదల కుమార్తె చంద్రమతిని చిరంజీవి మధుసూదనరావుకు ఇచ్చి వివాహము చేయుటకు పెద్దలు శుభముహూర్తము నిశ్చయించినారు కావున ఏ తత్ శుభముహూర్తమునకు తాము బంధుమిత్ర పరివారంగా విచ్చేసి మదర్పిత చందన తాంబూలమును స్వీకరించి నన్ను ఆనందింపజేయ ప్రార్థన ఇట్లు డివి నారాయణరావు రిటైర్డ్ ఇంజనీర్ ఆగండి ఆగండి మరొక మాట బహుమతులు మాత్రం తప్పకుండా తీసుకురండి తప్పకుండా